श्री गुरुभ्यो नमः हरे ओम श्रुतिस्मृतिपुराणानामालये नमामि भगवत्पादशंकरं लोकशंकरं नियतं संगरहितं अरागद्वेषतःकृतं अफलप्रेप्सुना कर्मा यत्तत्सात्विकमुच्यते। श्लोकं पूर्तयिंदे, भाष्यं कूडा पूर्तयिंदे। కాబట్టి సాత్విక కర్మ ఆ విధంగా ఉంటుంది. మనం చేసే కర్మలు సాత్వికంగా ఉండాలి. సాధారణంగా లోకంలో పెద్ద పెద్ద కర్మలు ఏవైతే చేస్తూ ఉంటారో అవన్నీ సాత్వికములు కావు, అవన్నీ రాజసములే. మీకే తెలుస్తుంది రాజస కర్మ యొక్క లక్షణాలన్నీ అప్లై అయ్యేట్లాగా ఉంటాయి. మామూలుగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పందిళ్ళు వేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనూ అలాంటి చోట్ల చేసేటువంటి కర్మలు ఓవరాల్గా రాజస కర్మలుగా ఉంటాయి. ఓవరాల్గా దాని లోపల ఉండే భక్తులు వాళ్ళ పార్ట్ వాళ్ళు ప్లే చేసే చోట సాత్విక రూపంగా ఉంటే ఉండవచ్చు. ఓవరాల్ ఇప్పుడు 108 కుండాలు పెట్టి హోమం చేస్తున్నాము అంటారు. 108 కుండాలు పెట్టి అక్కడ ఋత్వికులను పెట్టి ఒక్కొక్క కుండ దగ్గర 3 or 4 ఋత్వికులు కూర్చొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ద్రవ్యాన్ని హోమం చేస్తూ మొత్తం అలాగే చూశారు కదా మీరు యజ్ఞాలు అలాంటివి. ఆ మొత్తాలంతనే ఓ సన్యాసి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. సన్యాసికి కర్మకి సంబంధం లేదండి ఫస్ట్ ప్లేస్. ఒకవేళ పోనీ సన్యాసే కాదు గృహస్థుడే చేస్తున్నాడు అనుకోండి, సన్యాసి ప్రేరణనిస్తాడు, గృహస్థు చేస్తాడు. సన్యాసి కర్మలకి ప్రేరణ ఇవ్వడం యొక్క సందర్భం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. సన్యాసి ఏం చేయాలంటే జనులకు మతాన్ని ప్రచారం చేయడం కంటే మంచితనాన్ని ప్రచారం చేయాలి, ఆత్మగుణములను ప్రచారం చేయాలి. సత్వగుణము, దయా, కరుణ, నిస్వార్థంగా కర్మలను అనుష్ఠించుట, కర్తవ్య కర్మానుష్ఠానము, ఇటువంటివి భగవద్గీత యొక్క ప్రిన్సిపుల్స్ ఏవైతే ఉన్నాయో అహింస, అక్రోధము, ఇటువంటి ప్రిన్సిపుల్స్ని ప్రచారం చేయాలి. అది సన్యాసి చేయవలసినటువంటి ధర్మం. అది మానేసి అది చేయకుండా కేవలం మీరు అందరూ రండి, చందాలు వసూలు చేయండి, రసీదు పుస్తకాలు ప్రింట్ చేయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రసీదు పుస్తకం ఇస్తాము, దాంట్లో 100 కాగితాలు ఉంటాయి, మీరు ఆ 100 కాగితాలు మీరేమో డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే, కాగితం ఖరీదు 100 కాబట్టి పుస్తకం 10,000 తీసుకొచ్చి మీరు ఇవ్వాలి, పుస్తకం వాపసు ఇస్తే మేము తీసుకోము, మీరు 10,000 ఇవ్వాలి మాకు అని ఈ విధంగా జనాల్ని ప్రోత్సాహం చేసి వాళ్ళని చందా వసూలుకర్తలుగా తయారు చేసి సో జనాల దగ్గర డబ్బు పోగేసి దాన్ని ఖర్చు పెడుతూ పెద్ద పెద్ద హడావిడిగా కర్మలను చేస్తూ దీన్నంతని ప్రోత్సహించవలసిన సందర్భం సన్యాసులకేమీ లేదు. కాబట్టి కానీ మనకి సన్యాసులు ఆ విధంగా చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అది ఒక రకంగా కొంచెం మరి శాస్త్రీయ దృష్టితో చూసినట్లయితే అది బాగులేదని మనం రిగరస్గా ఆలోచించి చెప్పిన మాట. కానీ మరి సన్యాసులు అలా అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఈ కర్మలు చేయించడం ద్వారా సమాజానికి మంచి చేస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. అయితే కొన్ని కొన్ని మఠాలు కొన్ని సిద్ధాంతములు ఎలా ఉంటాయంటే కర్మ ప్రధానమైనవి ఉంటాయి. ఇప్పుడు ద్వైతము ప్రధానముగా ఉండే ఆశ్రమాలు మఠాలు అవి ఉన్నాయనుకోండి, అక్కడ జ్ఞానానికి ప్రాముఖ్యం ఉండదు, అక్కడ కర్మకే ప్రాముఖ్యం ఉంటుంది. కాబట్టి ఆ సెన్స్లో వాళ్ళు ఆ విధంగా ఏదైనా కొంత ప్రోత్సాహం చేశారన్నా దానికి కొంత జస్టిఫికేషన్ ఉంది. వాళ్ళు చేసేది రాజసకర్మే అయినా వాళ్ళ సిద్ధాంతమే అలా ఉంది కనుక దానికి కొంత జస్టిఫికేషన్, వాళ్ళ తరఫు నుంచి జస్టిఫికేషన్ ఉంటుంది. మేము అద్వైతులమని చెప్పుకునే వాళ్ళకి ఆ రకమైన జస్టిఫికేషన్ కూడా దొరకడం కష్టమవుతుంది. సో ఈ విధంగా లోకంలో రాజస కర్మ యొక్క ప్రవృత్తి చాలా అధికంగా ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తెలుసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం అటువంటి దాంట్లో ప్రవేశించనే అక్కర్లేదు. మనం ఇంటి దగ్గర మన సాత్విక కర్మను మనం చేసుకుంటాం, మన కర్తవ్య కర్మను మనం చేసుకుంటాం. ఒకవేళ అటువంటి దాంట్లో మనం ప్రవేశించినా మన పాత్ర సాత్వికంగా ఉంటే సరిపడుతుంది. మొత్తం అంతా రాజసంగా ఉన్నప్పటికీ మన పాత్ర సాత్వికంగా ఉండడం, లైక్
108 కుండములతో హోమం చేస్తున్నారు అని పెద్ద అట్టహాసంగా చేస్తున్నారు అనుకోండి, అది రాజసకర్మ అవుతుంది. దాంట్లో ఒక కొండ దగ్గర మీరు కూర్చొని హోమం చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఒక వాలంటీర్గానో భక్తుడిగా చేస్తున్నారు అనుకోండి, దాన్ని మీరు సాత్వికంగా చేయగలుగుతారు. కాబట్టి సాత్విక కర్మ యొక్క స్వరూప స్వభావములను తెలియట అంత గొప్ప ప్రయోజనము గల జ్ఞానము. కాబట్టి మీరు సాత్విక కర్మని తెలుసుకోవాలి. సాత్విక కర్మ లక్షణాలు ఏమిటి? అది నిత్యకర్మ అయి ఉండాలి, నిత్య నైమిత్తిక కర్మలు అయి ఉండాలి. కామ్యకర్మ చేస్తూ మేము సాత్విక కర్మ చేస్తున్నామనడానికి వీలు ఉండదు. తర్వాత రాగద్వేషములను విడిచిపెట్టి చేయాల్సి ఉంటుంది. ఒకదానిపై రాగము కానీ మరి ఒక దానిపై ద్వేషము కానీ పెట్టుకుని కర్మ చేయకూడదు. మన వాళ్ళు క్రికెట్ నెగ్గాలి, పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోవాలి అని పూజ చేస్తే అది సాత్విక కర్మ అవ్వదు. అంటే నేను పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోకండి, టీవీ యాంకర్లు అలా ఉంటారు. అదే మీరు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు వేస్తాడు వెంటనే, అదే లేదురా నేను ఆహా లేదు యూఆర్ పాకిస్తానీ అని మొదలుపెట్టాను, అది దెబ్బలాడు మొదలుపెట్టేస్తాడు. డోంట్ బీ లైక్ దాట్. ఓకే, కాబట్టి టీవీ అసలు క్రికెట్కి మనం కర్మ చేయడం అనగానేమి అనవసరం కదా. కాబట్టి రాగద్వేషములకు అతీతముగా కర్మను చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫలమును ఉందలి తృష్ణను విడనాడి కర్మను చేయాల్సి ఉంటుంది. తర్వాత సంగరహితం నాలుగవది, కర్తృత్వము అనే ఆసక్తి లేకుండా కర్మను చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఇంత మటుకు మీరు కర్మను చేసినట్లయితే మీరు ఆల్రెడీ జ్ఞానులు అయిపోయినట్టు లెక్క. ఆల్రెడీ మీరు జ్ఞానులే. అటువంటి కర్మ సాత్విక కర్మ. మరి రాజస కర్మ ఎలా ఉంటుంది? సాత్విక కర్మను చూసి రాజస కర్మని చెప్పవచ్చు. నియతం సాత్విక కర్మ కదా, కామ్యం రాజస కర్మ అవుతుంది. అరాగద్వేషత కృతం కదా, రాగద్వేషములతో చేస్తే రాజస కర్మ అవుతుంది. సంగరహితం కదా, అహంకారంతో నేనే చేస్తున్నాను అనే ధోరణితో చేస్తే రాజసమవుతుంది. అఫల ప్రేప్సున ఫలమును కోరి చేస్తే రాజసమవుతుంది. అయిపోయిందిగా. కాబట్టి సాత్విక కర్మని అప్రాప్రియేట్గా అడ్జస్ట్ చేసేస్తే రాజస కర్మ వచ్చేస్తుంది. అదే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ గ్రౌండ్ అంతా మనం కవర్ చేసాము కాబట్టి సరళంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఎత్తు కామోప్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. తూ భగవద్గీతలో ఎక్కడన్నా తూ వచ్చిందంటే అది ఒక గోడ కట్టినట్టుగా ఉంటుంది. అటు ఆ తూకు అవతల వైపు ఉన్నదానికి, తూకు అవతల వైపు ఉన్నదానికి ఎదురు బెదురు కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది. తూకు అవల వైపున ఏమున్నది? సాత్విక కర్మ కలదు. తూకు ఈవల వైపున ఏమున్నది? రాజస కర్మ కలదు. దానికి ఇది పూర్తి విరుద్ధము. తూ ఇంగ్లీష్లో ఆన్ ది అదర్ హ్యాండ్ అని అంటారు. పైన చెప్పిన సాత్విక కర్మకు భిన్నముగా యత్ కర్మ, ఏ కర్మ అయితే చేయబడుతోందో క్రియతే, ఎలా చేస్తున్నాడు? కామేప్సున, కామ అంటే కోరిక, ఒక కోరిక పెట్టుకుని చేస్తున్నాడు. మన వాళ్ళు అలాగ ట్రైన్ అయి ఉన్నారు, అలా ట్రైనింగ్ అయి ఉన్నారు. మీకు బంగారం ఉన్నదానికి 10 రెట్లు బంగారం ఎక్కువ కావాలంటే మీరు అక్షయ తృతీయ నాడు వ్రతం చేసుకోవాలి. తర్వాత మీరు డైరెక్ట్గా దేహత్యాగం అయిన తర్వాత డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటే వరలక్ష్మి వ్రతమో ఏదో వ్రతం చేసుకోవాలి, అట్ల తగ్గి వ్రతం చేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ హెవెనే. ఈ రకంగా సో కోర్టు కేసు నెగ్గాలంటే దానికి కార్తవీర్యార్జున వ్రతం చేసుకోవాలి. ఇలాగా పూర్వం అమ్మాయిల పెళ్లికి ఏ వ్రతం చేసుకోవాలని అడిగేవారు, ఇప్పుడు అడగడం మానేశారు. ఇప్పుడు అబ్బాయి పెళ్లికి ఏ వ్రతం చేసుకో, మళ్ళీ మేము ఏం చేయాలంటే శాస్త్రాలని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయమని చెప్పడం మానేసి అనిరుద్ధ కళ్యాణం పారాయణ చేయబోయి నువ్వు అని చెప్తే సరే అదేదో వెతుక్కుని చేసుకుంటాడు. ఎక్కడో ఉంటుంది భాగవతంలో అనిరుద్ధ కళ్యాణమనో ఏదో కళ్యాణం పెడితే అది పారాయణ చేసుకున్న అన్న నీకు పెళ్ళవుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. ఏం చేస్తాం మరి?
సో కోరికను పెట్టుకుంటాడు ముందు, ఇందో కోరిక పెట్టుకుంటాడు. ఆ కోరిక తీరడానికి ఉపాయం ఏమిటి అంటే నువ్వు ఈ వర్క్ ఫర్ ఇట్, కోరిక తీరడానికి కష్టపడి పనిచేయి, దానికి పని చేసుకో. ఇప్పుడు ఎంఏ పేసే వాళ్ళని కోరుకుండేది, ఎంఏ పేసే వాళ్ళని కోరుకుంటే పూజలు చేస్తే ఎంఏల్లో పేస అవుతారు. చక్కగా దాని సిలబస్ ఏమిటో తెలుసుకుని శుభ్రంగా చదవాలి. నాకు ఎంఏ సంస్కృతం పేస అవ్వాలని అనిపించింది ఒకసారి. వెంటనే అనిపించిన వెంటనే నేను ఆ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఎంఏ సంస్కృత్ సిలబస్ ఎక్కడ దొరుకుతుందండి అని అడిగాను. వాళ్ళు ఏదో పుస్తకం చూపించారు. అక్కడ నాలుగు కాగితాలు కూడా నా జేబులో లేకపోతే వాడు ఎవరి దగ్గర నాలుగు కాగితాలు తీసుకొచ్చా, సిలబస్ అంతా రాసేసాను ముందు, ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా, పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీ, పేపర్ ఫోర్, మొత్తం సిలబస్ అంతా రాసేసాను. సెకండ్ ఇయర్ కూడా రాసి పారేశాను. ఈ కాగితాలు పట్టుకుని సంచిలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. అయిపోయింది ఇంకా, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ డీటెయిల్స్. ఆ కాగితాల్లో ఉన్న పుస్తకాలు మనం చదవడము పరీక్ష రాయడము అన్నది, దట్ డీటెయిల్స్ యూ ఫుల్ఫిల్. అయిపోయింది, ఎంఏ పాస్ అయిపోయాం. అది మానేసి అయ్యప్ప విగ్రహం పూజిస్తాను లేకపోతే మరో పూజ చేస్తానంటే ఎక్కడికి వెళ్తే దుర్గ పూజ చేస్తానంటే ఎంఏలో పాస్ అవుతారు. అయితే పరీక్ష రాసే ముందు ఒకసారి దేవుడు పెట్టుకుని దండం పెట్టుకుని పరీక్ష రాశాను. ఇట్స్ ఆల్ రైట్. కాబట్టి రెండు పద్ధతులు, ఒకటి మీ కోరిక పెట్టుకుని ఆ కోరికను తీర్చుకోవడానికి సరైన మార్గంలో, న్యాయబద్ధమైన మార్గంలో కష్టపడి పనిచేసి ఆ కోరికను, ఆ లక్ష్యాన్ని సంపాదించడం, అదొక పద్ధతి. ఆ పద్ధతి ఉంటుంది, యవ్వనంలో పిల్లల్లో చదువుకుని అలా వస్తారు పైకి, అదొక పద్ధతి ఉంటుంది. అయితే జీవితం అంతా అదే పద్ధత, జీవితం అంతా అదే పద్ధత. చాలామంది అలాగే బతుకుతున్నారు, జీవితం అంతా అలాగే బతికేస్తున్నారు. పైగా ఏమనుకుంటున్నారంటే బతుకంటే ఇదే అనుకుంటున్నారు, ఇంకింతకంటే వేరే ఉండదని అనుకుంటున్నారు, బతుకంటే ఇదే అని అనుకుంటున్నారు. అనుకుని ఆ బతుకు యొక్క బరువుని తట్టుకోలేక ఓ మహాత్ముడి దగ్గరికి వచ్చి, ఏమో మహాత్మ 80 ఏళ్ళు వచ్చేసాయి, బతుకు ఇంత బరువు అయిపోయింది ఎందుకని అని వాపోతున్నారు. కాకపోతే మీకు ఇప్పుడు వచ్చిన బరువు ఏమిటి చెప్పండి, మీకు ఇప్పుడు వచ్చిన బరువు ఏమిటి? 80 ఏళ్ళు వచ్చాయి కరెక్టే, 80 ఏళ్ళు రావడానికి మీరు చేసిన కృషి ఏమీ లేదు కదా. ఆ కాల ప్రవాహంలో మీకు 80 ఏళ్ళు వచ్చాయి, దాంట్లో మీ ప్రయత్నం ఏం లేదు కదా. ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఏమిటి? బీపీ ఉంది, దానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు, అది కష్టంలో లెక్క చేయడానికి మీరు లేదు కదా. షుగర్ మీరు కొని తెచ్చుకున్నారు కాబట్టి దానికి టాబ్లెట్ ఏదో చేసుకోవాలి, ఇప్పటికైనా దాన్ని దూరం చేసుకోవడానికి అవకాశము కలదు. సరే పోలేండి, అది కూడా అలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంక మీకు వచ్చిన కష్టం ఏమిటి? మా మనవడికి పెళ్ళి అవ్వటం లేదు. అంటే ఇప్పుడు మీ కామం ఏమిటన్నమాట, ఇప్పుడు మీ కోరిక ఏమిటి? మనవడికి పెళ్ళి అవ్వుట. అంటే నేనున్నాను, మీ మనవడు ఎవరండి అని అడిగాను. అంటే యూనివర్సిటీలో చదువుతున్నాను. యూనివర్సిటీలో ఒక యంగ్ మ్యాన్ కదా, మీ మనవడు ఎలా అయ్యాడు? కాదండి, కంటికి కనపడుతుంది. కంటికి ఎవడు కనపడుతున్నాడు? యంగ్ మ్యాన్ కనపడుతున్నాడా, మనవడు కనపడుతున్నాడా? యంగ్ మ్యాన్ కనపడతాడు. కన్ను యంగ్ మ్యాన్ని చూపిస్తుందా, మనవడిని చూపిస్తుందా? యంగ్ మ్యాన్ని చూపిస్తుంది. తర్వాత వాడి పెళ్ళి అన్నది మీ కోరికను బట్టి ఉంటుందా, వాడి ప్రారంభాన్ని బట్టి ఉంటుందా? వాళ్ళ ఓ అమ్మాయి ఇష్టపడాలి. పూర్వం అమ్మాయిలు ఇష్టపడడంతో సంబంధం లేకుండా పెళ్ళి ఆడేవారు. మెడ ఉంచమ్మ అంటే మెడ ఉంచేది, వీడు పుష్టి ముడి వేసేవాడు. ఇప్పుడు అమ్మాయిలు మేమే పుష్టి కడతాము, నువ్వే మెడ ఉంచు అంటున్నారు వాళ్ళు. నువ్వెందుకు కట్టాలి పుష్టి, నేను కడతానంటున్నారు అమ్మాయిలు. అది బాధే ఉంది, ఐ డోంట్ కంప్లైన్ అబౌట్ ఇట్, దట్ ఈస్ ఆల్సో ఫెయిర్. ఎందుకని అమ్మాయి ఎందుకు కట్టాలి పుష్టి, అమ్మాయి వీడే ఎందుకు కట్టాలి, వీడు గొప్పతనం ఏమిటి? ఆమె పుష్టి కడుతుంది, నువ్వు పుష్టిని తాడు వేసుకుని తిరిగి ఇటు. వై నాట్? కాబట్టి ఇప్పుడు మనవడి పెళ్లి గురించి ఈయన బెంగ పెట్టుకుంటే దాని అర్థం ఏంటో తెలుసిన, ఆయనకి జీవితాన్ని నిష్కామంగా జీవించడం ఎరగడం, సరళంగా ప్రవాహ దిశలో పయనించే పడవలాగా జీవితాన్ని గడిపేయచ్చు. ఎఫర్ట్లెస్గా, ఏ స్ట్రగుల్ ఘర్షణ లేకుండా, కాన్ఫ్లిక్ట్ బాహ్యంలో ఘర్షణ లేదు, మనస్సులో ఘర్షణ లేదు, లేకుండా అలా హ్యాపీగా గడిపేయచ్చు. ఆ శేష జీవితాన్ని
ప్రవాహ దిశలో పయనించే పడవ వలె స్మూత్గా గడిపించు. అయితే ఆ పడవని ప్రవాహ దిశలో పయనించకూడదు, అది ఎదురు పరిగెత్తాలి. పడవ ఎదురు పరిగెత్తితే అప్పుడు మాకు సంతోషం, అది ఎదురు పరిగెత్తదు ఘర్షణ ప్రారంభమవుతుంది. కోరికలు అంటే అలాగే ఉంటాయి. కోరికలు అనేవి ప్రకృతితో ప్రకృతి సిద్ధంగా ఏది లభిస్తుందో దానితో సంతృప్తి పడడం చేతగాక ఉన్నదానిని తెలుసుకోవడం మానివేసి లేని దానికోసం వెంపర్లాడడం పేరే కోరికలు. ఉన్న చొక్కా నచ్చదు, లేని చొక్కా కావాలి, దాని పేరే కోరిక. ఉన్న స్థితిని అర్థం చేసుకుని రిలాక్స్ అవ్వటం చేతగాక లేని వాటిని మనస్సులో భావన చేసి అవి నాకు కావాలి అని నిశ్చయించుకుని వాటి కోసం పనిచేసేటువంటి ఓపిక లేక ఇంకే ఎంతకాలం పనిచేస్తారు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడతారు, 60 ఏళ్ళు కష్టపడతారు. కోరికలు అలాగే ఉన్నాయి, కోరికలు ఏమీ తగ్గలేదు. వయస్సు అయిపోయింది, శక్తి ఉడికిపోయింది, కోరికలు తగ్గలేదు. ఇప్పుడు మిగిలింది ఏమిటి? దేవతలను పూజ చేయటం మిగిలింది. ఆఖరికి అక్కడికి తేలింది వీడి బతుకు. కోరికలను తీర్చుకుంటకు దేవతలను పూజ చేయుట, ఏదో పూజ మొదలు పెడతాడు. కామేప్సున కృతం కర్మ. కర్మకాండ సందర్భంలో అబ్బా ఆయన ఎంత గొప్పవాడో, ఆయన గొప్ప పెద్ద పూజ చేసుకుంటున్నాడే అని అందరూ ప్రశంసిస్తారు. ఆ పూజ చేసుకోవడం వల్ల 10 మంది పురోహితులకు కొంత జీవిత కూడా వెళ్తుంది. నేను ఆ పక్షంలో నేను ఓటేస్తా, నాకు అది ఇష్టమే, నేను ఐ లైక్ ఇట్. బట్ ఇతగాడు మటుకు రాజ్యసంగానే వీడి బతుకు మిగిలిపోతుంది, వీడు సాత్వికంగా ఎదిగేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి కోరికలను తీర్చుకుంటూ బ్రతకాలి అనే నిశ్చయంలో ఉన్నవాడు చేసే ప్రతి కర్మ కూడా రాజస కర్మే అవుతుంది తప్ప వాడు చేసే కర్మకి సాత్వికత్వము ఉండదు. వాడి జీవితంలో ఘర్షణ, ఉద్వేగము అంటే స్ట్రెస్, ఉద్వేగము అంటే టెన్షన్ అను, స్ట్రెస్ అను ఏదో అంటారు, అది భయము, ఇవన్నీ ఉంటాయి. కనుక ఈ విధంగా కోరికలను తీర్చుకునే కోరికలను తీర్చుకోవాలనే ఉత్సాహంతో కర్మల్ని చేస్తాడు. లేదా ఒక ఆయన నిష్కామంగా కర్మ చేస్తున్నాడు, ఆయనకి ఏ కామన లేదు. సంకల్పంలో అడుగుతారు, సంకల్పంలో పురోహితుడు అడుగుతాడు, ఏం చెప్పమంటారండి అని అడుగుతాడు. అంటే విశ్వకళ్యాణార్థం అని చెప్పబోయి అని నేను అన్నాను. విశ్వకళ్యాణం కొరకు చేస్తున్నామన్నాను, నువ్వు చేస్తున్న కర్మ అందరి సుఖం కోసం చేస్తున్నాను అన్నాను. ఏదో ఒకటి అనాలి. అంటే ఆ సంకల్పంలో ఫలానా అర్థం, అర్థం అంటే కొరకు, ఫలానా అర్థం కర్మ కరిష్యే అని అనాలి. లేకపోతే పురోహితుడికి సంతోషంగా ఉండదు, ఆ సంకల్పం పూర్తవ్వాలి కదా. ఏదో అనాలి. ఏమనమంటారు అంటే ఆయన ఏదనమంటే అది అంటారు. విశ్వకళ్యాణార్థం అని అనండి, అంటే విశ్వకళ్యాణార్థం అని అన్నారు. కాబట్టి అక్కడ కామేప్స లేదు, ఏదో కోరిక తీర్చుకోవాలనే దృష్టి లేదు. కానీ ఈ కర్మను చేసే మునగాడను నేనే అనే అహంకారము ఉన్నది. వా అదేనా ఉంది, ఇదేనా ఉంది, రెండు ఉంటే ఇంక చెప్పేది ఉంది. ఇప్పుడు బీపీ అయినా ఉంది, షుగర్ అయినా ఉంది, కాదండి రెండు ఉన్నాయండి. మరి రెండు ఉంటే దగ్గర అదంతే అది. ఆ రకంగా కోరికను తీర్చుకుందుకు చేస్తే రాజసము, లేదా నేను చేసేవాడను అనే కర్తృత్వాభిమానంతో చేస్తే కూడా రాజసము. కాదండి మా దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయంటే ఇంక మీకు ఏం చెప్పుకుంటారు నన్ను. మీ కర్మ 200% రాజసము, ఒకటి ఉన్నా 100% అవుతుంది. ఇలా చేస్తూ ఉంటారు కర్మలు, కర్మలు చేసి వాళ్ళందరూ ఇలాగే చేస్తున్నారు. ఎందుకంటే ఒక తరము జనుల యొక్క జ్ఞానము లేకుండా, జనులకు ఒక తరంలో జ్ఞానము యొక్క బోధ లేకపోవడం చేత ఇలా చేస్తున్నారు. అంచేతనే విద్యావంతులైన మహాత్ములు కూడా, అంటే తెలుసున్న మహాత్ములు, విద్వాంసులైన మహాత్ములు కూడా, అరే వీళ్ళకి
మనం సాత్విక కర్మ చెప్తే వాళ్ళకి అర్థమవుతూ వాళ్ళకి రాజస కర్మే అని వీళ్ళు మారిపోయి వాళ్ళకి అలా చెప్తున్నారు తప్ప వాళ్ళకి ఒక ఆలోచించుకునే అవకాశం ఇవ్వట్లేదు. ఏదో హేతువు చెప్పి వీళ్ళకి అంత అవకాశం అనవసరం, వీళ్ళు అయోగ్యులనే భావంతో మరేమో అలా ఇవ్వట్లేదు. అది చాలా దురదృష్టం. దానివల్ల ఏమైనదంటే ఒక తరంలో ఆ విజ్ఞాన విజ్ఞాన ప్రవాహం కట్ అయింది. దాంతో మనకి పెద్దవాళ్ళు కూడా 60-70 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు కూడా గుడ్ మీనింగ్ పీపుల్, నైస్ పీపుల్, వాళ్ళు కూడా నేను చేస్తున్నాను అనే అహంకారంతో కర్మను చేస్తూ ఉంటారు, లేదా కోరికలు పెట్టుకుని ఆ కోరికలు తీర్చుటకే కర్మను చేస్తూ ఉంటారు, లేదా రెండు పెట్టుకుని కర్మను చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే అది రాజస కర్మ అవుతుంది. ఇక రాజస కర్మకి మూడో లక్షణం, ఇప్పుడు రెండు లక్షణాలు చెప్పాం, ఇది ఒక్కటి ఉంటే చాలు. మూడవ లక్షణం ఏమిటంటే మీరు పెద్ద కర్మని ఎలాబరేట్గా భావన చేసి చాలా పెద్ద కర్మని మీరు మొదలుపెట్టినట్లయితే అది రాజస కర్మ అయిపోతుంది. బహుళాయాసం, దాన్ని రాజసం ఎందుకన్నారంటే మీ లోపల ఒక ఈగో ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఆ అహంకారం యొక్క కదలిక చలనము ఏ విధంగా ఉంటుందంటే ఇతరులు ఎవళ్ళు చేయలేని పని ఏదో మీరు చేయాలి. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయారు కదా. ఎందుకు ఎక్కడం ఎవరెస్ట్ శిఖరం? ఎందుకు ఎక్కడం? ఎందుకు ఎక్కడం? అంతకంటే ఉపయోగకరమైన పని ఏదైనా చేయొచ్చు కదా. ఎందుకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే ఎవడు ఎక్కలేదు కనుక నేను ఎక్కాలి. అది ఆ మూమెంట్ ఆఫ్ ఈగో. నేను తప్పు పట్టట్లేదు, నేను మనస్సు యొక్క చలనమును పరీక్షిస్తూ ఉన్నాను. ఒకడు ఇంగ్లీష్ ఛానల్ని ఈదాడు. ఇంగ్లీష్ ఛానల్ని ఆ ఫ్రాన్స్ కోస్ట్ నుంచి బ్రిటిష్ కోస్ట్కి మధ్యలో 25 మైళ్ళు 30 మైళ్ళు ఉంటుంది, అది సముద్రం. దాంట్లో చాలా భాగం లోతు ఉండదు, తక్కువ లోతు ఉంటుంది, మధ్యలో కొంత లోతు ఉంటుంది. కాబట్టి లోతు లేని భాగం 1 మైలు 2 మైళ్ళు నడుచుకుంటూ లోపలికి పోవచ్చు. ఇంకా అక్కడి నుంచి లోతు ప్రారంభమవుతుంది, అప్పుడు ఈత కొట్టాలి. మళ్ళీ అవతల 25 మైళ్ళు ఉంటే 5 మైళ్ళు మీరు ఈత కొట్టక్కర్లేదు, నడిచి వెళ్ళిపోవచ్చు. 20 మైళ్ళు ఈత కొట్టాలి. ఇన్ని ఇంగ్లీష్ ఛానల్ని వాడు ఈత కొట్టుకుంటూ వెళ్తాడు ఇక్కడి నుంచి అవతలకి. వీసాది ఉండాలండి, వీసా సమస్య ఉంటుంది. ముందే రిజిస్టర్ చేసుకుని వీసా అదంతా కూడా ముందే గవర్నమెంట్తో రిజిస్టర్, ఎందుకంటే యూరప్ వీసాకి బ్రిటన్ వాళ్ళు ఒప్పుకోరు. బ్రిటన్ వాళ్ళు నన్ను ముట్టవద్దు అనే ధోరణిలో ఉంటారు. బ్రెక్సిట్ మీరు విన్నారు కదా, బ్రెక్సిట్ అంటే బ్రిటన్స్ ఎగ్జిట్ అనమాట. వాళ్ళు యూరప్తో కలవరు, యూరోప్లో మా మధ్యలో సముద్రం అడ్డుంది కదా, కాబట్టి దానికి వీసా సపరేట్గా తీసుకుని ముందే రిజిస్టర్ చేసి వీడు ఈత మొదలు పెడతాడు. ఈత ఎందుకు ఏదైనా ఉంది కండి. ఇటువైపు కాలాయిస్ అనే స్టేషన్ ఉంది, దాంట్లో రైలు ఎక్కితే అవతలలో దిగొచ్చు, వెళ్ళి లండన్లో దిగొచ్చు. ఏదైనా ఉంది అంటే ఎవడు ఈదలేదు, అందరూ రైల్లో వెళ్తే అందరూ వెళ్తున్నారు, రైల్లో మీ గొప్ప ఉంది. ఈత కొట్టుకుని ఎవడైనా వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు, కాబట్టి నేను వెళ్తాను. ఇది అంటే ఆ అహంకారం యొక్క మూమెంట్ ఇలా ఉంటుంది. అలాగే కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా సైకిల్ మీద వెళ్తాను, అలా వెళ్తూ ఉంటారు కొంతమంది. యూ డూ దాట్. ఇంకా రిలీజియస్ మైండ్ కూడా ఇలాగే పనిచేస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఓన్లీ థింగ్ని తీసేసి దాని ప్లేస్లో రిలీజియస్ పెట్టాలి. అయ్యప్పకి నడిచి వెళ్తాను. అయ్యప్పకి నడిచి వెళ్ళడం ఏమిటండి? ఎక్కడుంది అయ్యప్ప నడిచి వెళ్ళడం ఏంటి? రైళ్ళు, బస్సులు, కార్లు ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి? మన కోసమే కదా ఉంటా. మనం వాటిని వినియోగించుకుని వెళ్ళాలి, కానీ నడిచి వెళ్ళడం ఏమిటి? ఎక్కడ రైలు కారు పనికిరాదో అక్కడే నడిచి వెళ్ళొచ్చు. ఆ ఫుట్పాత్ ఉంటుంది కదా, అక్కడ నడిచి వెళ్ళ ఫుట్పాత్లో నడిచి వెళ్ళాలి. బస్సు వెళ్ళి చోటు నడిచి వెళ్ళడం, ఇక్కడికి వరంగల్ నేను నడిచి వెళ్ళడం ఎందుకు? వరంగల్ నడిచి వెళ్ళడం ఎందుకు? ఇక్కడికి బస్సు ఎక్కువ వెళ్ళచ్చు, సందర్భం ఉండద్దు. ఇక్కడి నుంచి పక్క వీధికి కారులో వెళ్తాను, అనవసరం కదా. పక్క వీధికి నడిచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి విజయవాడ నడిచి వెళ్తాను, అనవసరం కదా. అంటే దానికి ద ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ అని ఒకడు ఉంటాడు. ఇప్పుడు ప్రతిదానికి ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు.
అంటే ఎవడో ఒక అయ్యప్ప భక్తుడో లేకపోతే మోస్ట్ ప్రాబ్లీ ఒక గురుస్వామి మొదలుపెట్టాడు. శబరిమల దాకా నేను నడిచి వెళ్ళిపోతాను అని ఒక గురుస్వామి మొదలు పెడితే దట్ క్యాచెస్ అప్ విత్ పీపుల్. ఎందుకని భక్తులందరూ రైళ్లలో వెళ్తుంటే మేము నడిచి వెళ్తాము. అంటే ద ఈగో, దిస్ ఇస్ ది రిలీజియస్ ఈగో, గుడ్ మీనింగ్ ఈగో. నేనేమి దాన్ని తప్పు పట్టట్లేదు, బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఈగో. గుడ్ మీనింగ్ బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఈగో. నేను 100 టౌన్స్లో భగవద్గీత పాఠం చెప్తాను, అది ఈగోనే. అది తెలుసు, దీనికోసం అయ్యప్పకు నడిచి వెళ్తేనే ఈగో అనక్కర్లేదు, ఇది ఈగోనే. కాబట్టి ఇలాగ ఏదో పెట్టడం ఇలాంటిది రిలీజియస్ మైండ్ 108 కుండాలు పెట్టి యజ్ఞం చేస్తాను. 108 యజ్ఞం చేయమని ఒక కుండం పెట్టారు, లేకపోతే 3 అగ్నిహోత్రాలు. శ్రౌతకర్మకి 3 అగ్నులు ఉంటాయి, 108 అగ్నులు ఉండవు. ఇది స్మార్తకర్మలో ఎవడో ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ ఉంటాడు దీనికి కూడా. 108 సార్లు గాయత్రి జపం చేయమన్నారు, కానీ 108 కుండాలు పెట్టమని ఏం చెప్పలేదు. అయితే ఒక ఆయన చెప్పాడు, మళ్ళీ దానికి కూడా ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ ఒక ఆయన ఉంటాడు. సో శ్రౌతకర్మలలో 3 అగ్నులు ఉంటాయి, గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని. 3 అగ్నులు ఉంటాయి, 108 అగ్నులు ఉండవు. ఇప్పుడు మీరు ఇంట్లో అగ్నిహోత్రం చేయదలుచుకుంటే 108 అగ్నులు మీరు ఎలా చేయగలుగుతారు? మీరు 108 అగ్నులు పెట్టాలంటే ఎన్టీఆర్ స్టేడియం తీసుకోవాలి అద్దకు, 108 ఋత్విక్కులను పెట్టుకోవాలి. ఋత్విక్కులకి సరిగ్గా మంత్రం వచ్చినా రాదునో వెరిఫై చేసుకోవాలి. వాళ్ళ పైన అజిమాషి ఒకటి పెట్టుకోవాలి, వాళ్ళు హోమం చేశాడో మానేడో, ఒకటి కాపలాకాశం అని ఒకటి పెట్టుకోవాలి. వీళ్ళందరూ ఈ ఋత్విక్కులందరూ సరిగ్గా స్నానాలు చేశారో లేదో, మడిపెట్టుకున్నారో లేదో కూడా మీరే చూసుకోవాలి. అది మీకు చూసుకోవడం చేత కాకపోతే చూసేవాడిని ఒకటి పెట్టాలి, ఆ చూసేవాడిని మీరు చూస్తూ ఉండాలి. మీకు ఒప్పుకుంటే చేస్తే మరి చేయొచ్చు, యు కెన్ డూ ఇఫ్ యూ విష్. నాకు బాగా గుర్తు, నేను ఒకసారి 11 సార్లు రుద్రుడికి అభిషేకం చేస్తానని మొదలుపెట్టాను. మన అన్నగారు అన్నారు, నీరసం వస్తుందేమో, ఉపవాసం ఉన్నాం, 3 సార్లు చూసుకోపోని అన్నారు. కాదు, 11 సార్లు చేస్తానన్నారు. సరే, దాంట్లో తప్పే ఉంది, ఎవరు కాదంటారు, మొదలుపెట్టారు. నాకు అర్థమైపోయింది, 6 టైమ్స్ 7 టైమ్స్ చేసేప్పటికీ ఇంకా నాకు శక్తి లేదు, ఫోకస్ లేదు, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా నన్ను నేను ఎద్దు బండిని లాగినట్టుగా ఆ బరువుని లాగి 11 పూర్తి చేశా. ఆ 11 పూర్తి చేయకపోతే శివుడు కోపం వస్తుందేమో అనే భయం కూడా ఒకటి ఉంటుంది. చూడండి, మీరు భయంలో పడిపోయారు అప్పుడే. దేవుణ్ణి ప్రేమతో ఆరాధించడం మొదలుపెట్టి, నేను ప్రేమతో మొదలుపెట్టి భయంలో ఎండ చేసేదాన్ని, ఉత్సాహంతో మొదలుపెట్టి నీరసంతో నిరుత్సాహంతో ఎండ చేశా, ప్రేమతో మొదలుపెట్టి మెకానికల్గా ఎండ చేశా, యాంత్రికంగా ఎండ చేశా. చూసారా మనం? అప్పుడు ఐ లెర్న్ ద లెసన్ ఫ్రమ్ దాట్. నా గుణపాఠం నేను నేర్చుకున్నాను. కాబట్టి బహుళాయాసం, పెద్ద పెద్ద కార్యక్రమాలను యోజన చేస్తూ ఉంటే ఆ యోజన ఎవరు చేస్తున్నారనుకుంటున్నారు? ఆ యోజన ఆ లోపల ఉండే అహంకారము చేస్తుంది ఆ యోజన. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక సామెత ఉన్నది తెలుగు ఇంగ్లీష్లో, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. సో బిగ్ అక్కర్లేదు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, యూ డోంట్ నీడ్ బిగ్. 108 అడుగుల శివలింగానికి అభిషేకం చేస్తాను, అనవసరం అనవసరం. నీ దగ్గర ఇంత ఉంటుంది శివలింగం, దానికి చేయి అభిషేకం చాలు. 108 అడుగుల శివలింగానికి అభిషేకం చేయక్కర్లా, దానికి మొత్తం రుద్రాక్షలన్నీ అలంకారం చేస్తాను అక్కర్లా, అనవసరం. 10 లీటర్ల పాలతో చేస్తాను, అనవసరం. 2 చెంచాలు పాలతోటి చిన్న లింగానికి అభిషేకం చేస్తే చాలు. కాదు, మేము చేస్తాం, రాజస కర్మ అవుతుంది, జాగ్రత్త. మా గ్రంథాల్లో అలా చెప్పలేదు, భగవద్గీతలో చెప్పారు, మేము భగవద్గీత జోలికి వెళ్ళాము. సరే, దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాండ్. ఓకే, మేము చేసినట్టుగా మరెవ్వరూ చేయలేరు, అది సాహం కాదేనా? మేము ఇప్పుడు 10,000 చేస్తున్నాం, మళ్ళీసారి 100,000 చేస్తాం,
అదంతా కూడా అహంకారంలోకి వస్తుంది. మాకు కర్మ చేయాలంటే మాకున్న శక్తి ఇతరులకు లేదు, మాకున్న చాతుర్యము ఇతరులకు లేదు. సాహంకారేణ వా పునః భాష్యకారులు ఏమంటారు చూడండి, ఎత్తు కామేప్సున ఫలప్రేప్సున ఇత్యర్థః. కామేప్సున అంటే సాత్విక కర్మలో పదమేమున్నది, అఫలప్రేప్సున అనుందిగా, దాంట్లో ఉండే ఆ తీసేస్తే ఏం మిగులుతుంది, ఫలప్రేప్సున అని అర్థం. అంటే అక్కడ ఉన్నదానికి ఆపోజిట్. అలా ఎలా చెప్తారంటే తూని బట్టి చెప్తారు అలాగ. అక్కడ అఫలప్రేప్సున అని ఉంది కనుక తూ వస్తే తూకి ఇవతల వైపు ఏముంటుంది, ఫలప్రేప్సున అని ఉంటుంది. కామేప్సున అన్న ఫలప్రేప్సున అన్న ఒక్కటే. ముందే మీరు ఫలాన్ని నిశ్చయించుకుని, ఇది ఎలా ఉంటుందంటే, ఏమండి మీరు మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచారు ఓ సజ్జనుండే, ఆయన వస్తానన్నారు. భోజనానికి పిలిస్తే వెళ్తారు, పూర్వం అలా ఉండేది. ఈ మధ్యకాలంలో పిలిచి వాళ్ళు పిలవడం మానేశారు, వెళ్ళి వాళ్ళు వెళ్ళడం మానేశారు. సో పిలిచారు వస్తానన్నారు. మీకు భోజనానికి మీరు వస్తానన్నారు, మాట తప్పకూడదు, నేను మాట తప్పను వస్తాను. నాకు ఒక 10,000 రూపాయలు అప్పు ఇవ్వాలి మీరు అంటే, అదేమిటది, మీరు అప్పు కాదనరనే నమ్మకంతో నేను మిమ్మల్ని భోజనానికి పిలిచాను అంటే, అప్పుడు అవతల వాడు ఏమనుకుంటాడు, సంతోషిస్తాడా? అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి నేను నీకు 108 పుష్పాలతో పూజ చేస్తాను, నువ్వు నా పూజను స్వీకరించాలి. ఓకే, స్వీకరిస్తాను. మౌనం కదా వెంకటేశ్వర స్వామి, ఎస్ అండ్ నో అండ్, నో అండ్ కదా ఎస్ కూడా అండ, కాబట్టి అంగీకరించినట్టు లెక్క. కానీ నువ్వు నా కోరిక తీర్చాలి, నాకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలిట్లా చేయాలి. డ్యూటీ లోకంలో మీరు ఏది చేస్తే అది చాలా విడ్డూరంగా ఉంటుందో, దాన్ని ఎవళ్ళు హర్షించరు, ఏ ఒక్కరూ కూడా దానిని హర్షించరు. అదే పనిని మీరు దేవుడు విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి నోరు వాయాలేదు కనుక, మీరు అదే పనిని ఆ విగ్రహానికి దేవుడు పేరు పెట్టి చేస్తే దేవుడు హర్షిస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కాదండి, ఆయన అలా చెప్పారు. అదే మరి, దట్ ఈస్ ది ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ అంటారు. అంచేతనే నేను అంటాను, ఒక తరము బోధ రాంగ్ డైరెక్షన్లో పోయింది, ఒక తరం బోధల్లో పోయింది. అంచేతనే ఆ తరంలో కొత్త కొత్త ఫలశ్రుతులన్నీ పుట్టుకొచ్చాయి, కొత్త కొత్త ఫలశ్రుతులు. ఓ కొత్త అష్టోత్తరం రాయడం, దానికి ఒక ఫలశ్రుతి పెట్టడం, ఓ కొత్త అష్టకం రాయడం, దానికి ఒక ఫలశ్రుతి పెట్టడం, అలాగా కొత్త కొత్తవన్నీ పుట్టుకొచ్చాయి. కాబట్టి సో ఫలమును కోరి కర్మను చేయుట, అది ఎంత శోభగా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నువ్వు కట్నం బాగా తీసుకొచ్చావు కనుక నేను నీతోటి ప్రేమగా కాపురం చేస్తాను అంటే, అది ప్రేమ యొక్క లక్షణం అవుతుందా? దాన్ని ప్రేమ అంటారా? సో ప్రేమ అనేది ఆ విధంగా ఉంటుందా? అలా ఉండదు కదా. కాబట్టి ఈశ్వరుని ఎడల భక్తి అంటే ప్రేమ అని అర్థం. భక్తి శబ్దానికి అర్థము ప్రేమ అని అర్థం. మరి మీరు ఈశ్వరుణ్ణి భక్తి చేస్తున్నాము అన్నట్లయితే, ఆ భక్తి శబ్దానికి ప్రేమను అర్థం చెప్తే, ఫలాకాంక్షతో చేసేది భక్తి అది ప్రేమ అనే పదానికి అర్హము కాకుండా పోతుంది. ఏ ఫలమును అపేక్షించకుండగా మీరు ఈశ్వరుణ్ణి భావన చేయగలరా? నామ సంకీర్తనాన్ని కూడా ఆ విధంగా బోధించారు. మీరు ఈశ్వరుని యొక్క నామము పవిత్రమైనది, నేను ఆ నామమును కీర్తిస్తాను అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మీరు వేరు, ఈశ్వరుడు వేరు అనే ఒక భేదబుద్ధి ఉంటుంది. ఆ తర్వాత నామాన్ని కీర్తిస్తుంటే దీనిలో ఒక రసము గలదే, ఒక రసానుభూతి నాకు కలుగుతోంది. ఓ రామ నీ నామము చాలా తీయనా అంటూ ఒక ఆయన కీర్తన పాడేవారు, నాకు ఒక రసము అనుభవానికి వస్తుంది, హృదయంలో ఒక మధురానుభూతి కలుగుతోంది అని అంటారు. అంటే ఏమన్నమాట, ఆ కీర్తన యందు మీరు విలీనమై ఉన్నారు.
మీరు నిమగ్నమైనారు. ఆ తర్వాత ఆ దేవుడు వేరు నేను వేరు అనే భేదము కూడా దానిలో విలీనం అయిపోతుంది. కేవలము మధుర రసానుభూతితో కూడిన ఆ పరమాత్మ యొక్క భావన మాత్రమే మిగులుతుంది. అప్పుడు నామము డ్రాప్ అయిపోయినా కూడా పర్వాలేదు, యు కెన్ మెర్జ్ ఇన్ దట్ సైలెన్స్ అండ్ ఈవెన్ ది నేమ్ డ్రాప్స్. ఆ విధంగా నామాన్ని కీర్తించాలి అని స్వామి రామదాస్ చెప్పేవారు. కాబట్టి మీరు నామాన్ని కోరికతో జపిస్తే దాన్ని ఏమనాల్సి ఉంటుంది? దాన్ని కోరికతో నామ సంకీర్తనం చేయటానికి దానికి ఏమని పేరు పెట్టాలి? కాబట్టి ఫలమును కోరి చేసేటువంటి కర్మల ఎడల భగవద్గీతలో చెప్పే మాటలు కొంచెం పరుషంగానే ఉంటాయి. అంటే దీనికి ఆర్గ్యుమెంట్ ఎలా చెప్తారంటే, పొల్లండి వాడు పేకాటాడి బదులు ఇక్కడికి వచ్చేదో నామ సంకీర్తనం చేస్తున్నాడు కదా, పూజ చేస్తున్నాడు కదా అని ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఆ ఆర్గ్యుమెంటు అది యోగ్యంగా ఉందా చూసుకోవాలి. అలాగ ఆర్గ్యుమెంట్ ఉంటుందా ఎక్కడైనా? అలాగ ఉంటుందా ఆర్గ్యుమెంటు? ఇప్పుడు ఏదైనా ఆహారము అది ఆరోగ్యానికి మంచిది కాదు, అటువంటి ఆహారాన్ని తింటుంటే అది మీకు మీకు పడదు, అది మీకు మంచిది కాదు, తినద్దు అని చెప్తారా? లేకపోతే పోనండి ఎక్కడో మార్కెట్లో పడి ఆ హోటల్లోనో ఏదో మరో గడ్డి తిని బదులు కనీసం దీన్నైనా తిట్టినాడు తినివ్వండి అంటారా? ఏమంటారు? అలాగా దానికంటే వర్స్ సిచ్యువేషన్తో పోల్చి దాంతో పోలిస్తే ఇది బెటరే కదా అని సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఇది మీకు మంచిది కాదు వద్దు అని చెప్తారా? కాబట్టి సో కనుక వాడు ఈ పూజ ఈ మాత్రం కర్మ కూడా చేపితే వెళ్ళి క్లబ్లో పేకాడుకుంటాడు కాబట్టి పోల్లో ఏదైనా చేస్తున్నాడని ఆ విధంగా దాన్ని సమర్థింపబూనుట అది శాస్త్రము అలా ఒప్పుకోదు, శాస్త్ర విరుద్ధము. శాస్త్రం సందర్భంలో కామనతో ఈశ్వరుణ్ణి ఆరాధించుట ఎట్టిది అది విషయం, అది ప్రశ్న, దానికి సమాధానం ఉంటుంది తప్ప దానికి ఏదో తలకిందులుగా మరో దాంతో ముడిపెట్టి అలాగుంటుందా లెక్క? అలా ఉండదు. అటువంటి ఆర్గ్యుమెంటు అది అన్జస్టిఫైయబుల్, దాన్ని జస్టిఫై చేసుకునే ఆర్గ్యుమెంట్ లాగా కనపడుతుంది తప్ప ఇది యోగ్యమైన ఆర్గ్యుమెంట్ కాదు. కాబట్టి మంచిని తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, అంతేగాని చెడ్డని అడ్డం పెట్టి మంచికి దారి అడ్డం పెట్టుకోకూడదు. లోకంలో చాలా చెడ్డ ఉంటుంది, అవన్నీ మీరు అడ్డు పెట్టుకుని మంచి వైపు వెళ్లకుండా ఉండడానికి దాన్ని ఒక సాకు సాకు అంటారు, సాకుగా చూపించటము సరికాదు. కాబట్టి ఫలప్రేక్షణ ఎవడైతే కర్మ చేస్తాడో అది తప్పనిసరిగా రాజస కర్మే అవుతుంది. సాహంకారేణవా సాహంకారేణేతి తత్వజ్ఞానాపేక్షయా. సాహంకారేణ అంటే అహంకారముతో కూడే విధంగా వీడు కర్మ చేస్తాడు వా అంటే కర్మని ఏ దృష్టితో చేయమన్నారంటే తత్వజ్ఞానాపేక్షతో చేయమన్నారు. నా స్వరూపమును నేను తెలియబోరుచున్నాను అందుకోసం చేయమన్నారు. సూర్యభగవానుడు ఉపయోగిస్తుంటే అర్ఘ్యప్రదానం చేస్తారు. ఈ నిత్యకర్మలు చాలా సరళంగా ఉంటాయి, బహుళాయాసం ఉందంటే అది రాజసం అయిపోతుంది, దాని లెక్కది. బహుళాయాసం పెట్టేటంటే రాజసమే. సో నిత్యకర్మ చాలా సరళంగా ఉంటుంది. ఈ బహుళాయాస కర్మని చేయమని ప్రోత్సాహం చేసిన స్వామి ఓ స్వామి ఏమంటాడు, వీడి చేత నువ్వు 11 సార్లు అభిషేకం చేయమని చెప్పేసి పురమాయిస్తాడు. ఆయన సంకల్పం ఆయన వెంటనే రూమ్కి వెళ్ళిపోతాడు. నన్నోసారి 11 సార్లు అభిషేకం చేస్తున్నాం మీరు రావాలన్నారు, సంకల్పం 8 గంటలకు అన్నాను, 9 గంటలకు సరే వస్తానని చెప్పాను. ముందే చెప్పేశాను, చూడు సంకల్పం అయిన తర్వాత నేను రూమ్కి వెళ్ళేదో 11 అన్నాను సరే, 11 పర్యాయం వచ్చే ముందు నాకు కబురు పెట్టు అని పెడతాను. కాబట్టి 11 సార్లు చేయమని ప్రోత్సహించిన స్వామీజీ ఉండడు అక్కడ, ఎందుకంటే 11 సార్లు చేస్తుంది చెప్పి కూర్చోవడం ఆయనకి చికాకే, ఆయనకి ఏదో ఇంకేదో పని ఉంటుంది, ఏదో ఏదో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కర్మని ఎందుకు చేయాలి? సూర్యుడు ఉదయించే సూర్యుడు మీరు అర్ఘ్యప్రదానం ఇస్తారు. ఎలా ఇస్తారో తెలిసిన ముందు ఒక ప్రార్థన,
హిరణ్మయేన పాత్రేణ సత్యశాపిహితం ముఖం తత్వం పోషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. హే సూర్యభగవానుడా, నీవు ఉదయిస్తున్నావు, మాకు సత్యజ్ఞానము కలిగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు. ఈ అజ్ఞానమనే పాత్ర సత్యాన్ని కప్పేస్తుంది. అజ్ఞానమనే పాత్ర ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ప్యాకేజింగ్ అన్నమాట. ప్యాకింగ్ చేస్తాడు. ఎంత అందంగా ప్యాక్ చేస్తాడంటే ఆ చిన్నపిల్లలు ఆ ప్యాకింగ్ చూసి ముచ్చట పడిపోతూ ఉంటారు. దానికి రిబ్బన్ చుడతాడు. ప్యాకింగ్కి రిబ్బన్ ఎందుకు? రిబ్బన్ చుడతాడు, ఇంకేదో అలంకారం చేస్తాడు, మరొకటి చేస్తాడు. తీరా ఉప్పిన తర్వాత లోపలేమి ఉండదు, లోపల పెద్ద విషయమే ఉండదు. ప్యాకింగ్లో హడావుడు ఎక్కువ ఉంటుంది. ఆధునికంగా అలాగే డబ్బులు వసూలు చేస్తారు, ప్యాకింగ్కి డబ్బులు వసూలు చేస్తారు, లోపల ఉండేది ముఖ్యం. సో ఈ హిరణ్మయ పాత్ర అంటే అదే అర్థం. తత్వాన్ని ఈ ప్యాకింగ్ కప్పేసి పెడుతుంది. ఆ ప్యాకింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో మీరు మంచి విలువైన దానిని ఒక లోపల దాచిపెట్టి పైన బంగారపు తొడుగు కప్పు వేశారనుకోండి, అప్పుడు జనులు ఈ బంగారం చూసుకుంటూ సంతోషపడిపోతారు తప్ప లోపల ఉన్న దానికోసం వెళ్ళరు. ఈ అజ్ఞానము ఆ విధంగా ఉంటుంది. అజ్ఞానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా ఉల్లాసకరంగా ఆకర్షణీయంగా ఉంటుంది అజ్ఞానం. ఇప్పుడు బంగారం కానీ డబ్బు కానీ ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి, క్రెడిట్ కార్డు ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది, క్రెడిట్ కార్డు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అవి ఆకర్షణీయంగా ఉండవు. క్రెడిట్ కార్డు మటుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు ప్రాబ్లమ్స్ అవి పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, పెద్ద బిల్ బోర్డ్స్. Do you have credit card problems? Please call 1-800. కాబట్టి క్రెడిట్ కార్డు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వాడు ఆఫర్ ఎలా ఉంటుంది, క్రెడిట్ కార్డు ఆఫరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆకర్షణ చూసి మనిషి పడిపోతాడు. హిరణ్మయైన పాత్రేణ సత్యస్య ముఖం అపిహితం. హే భగవానుడా, నువ్వు ఆ సత్యజ్ఞానమును నాకు కలిగే విధంగా ఆశీర్వదించవలసింది అని అర్ఘ్యప్రదానం గాయత్రి మంత్రంతో ఇస్తాడు. అది కర్మ అంటే, అక్కడ కర్మ తత్వజ్ఞానమును అపేక్షించి చేసిన కర్మ. నమస్కారము, మంత్ర పఠనము, అర్ఘ్యప్రదానము, కర్మ అలా ఉండాలి. లేదా రామనామాన్ని మీరు కీర్తించినట్లయితే అది కూడా కర్మయే. తెలిసి రామచింతనతో రామనామము నామము సేయవే మనస, అది కూడా ఒక కర్మ. కాబట్టి కర్మ అనేది ఆత్మస్వరూప జ్ఞానమునకు దారితీసిదిగా ఉండాలి తప్ప ఆత్మజ్ఞాన మార్గాన్ని కప్పేసిదిగా ఉండరాదు. వీడు అహంకారంతో కర్మను చేసేటంటే వీడు ఆత్మజ్ఞానం వైపు వెళ్తున్నాడా, ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాడా. తత్వజ్ఞానాన్ని అపేక్షించి కర్మ చేయటం లేదు. ఏవో కోరికలను అపేక్షించి చేస్తున్నారు. కొంతమందికి కోరికల కంటే అహంకారము యొక్క బలం ఎక్కువ ఉంటుంది. వాడికి ఏ కోరిక ఉండకపోవచ్చు, కేవలము అహంకారము తృప్తిపరచడం కోసమే పెద్ద పెద్ద కర్మలను టేకప్ చేస్తారు. ఈ పాఠం లోకంలో ఉండేటువంటి కర్మ ప్రవాహమును నిరసించే విధంగా ఉంటుంది. మీరు దానికి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. ఈ స్వామి ఇలా చెప్తున్నాడు ఏమిటని మీరు కంప్లైంట్ చేయకూడదు. నేనేమీ చెప్పట్లేదు, నేను శాస్త్రాన్ని అనువదించడం అంటే ఉన్నదాన్ని ఇంకోసారి చెప్పడం. మైక్ చెప్తుందా, నేను చెప్తున్నానా? నేను చెప్తున్నా, మైక్ చెప్పట్లేదు కదా. లేదా మైక్ మీద చెప్పింది సరిగ్గా లేకపోతే మైక్ని విరగొడతారా, నన్ను పట్టుకుంటారా? అలాగే నేను చెప్తున్నానా, శంకరుడు చెప్తున్నాడా, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరే పెట్టండి. అది శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు, మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. అది అసలైన శ్రీకృష్ణుడు. అది మళ్ళీ రైళ్ళు బస్సులో ఎక్కి బయలుదేరడం కాదు. కాబట్టి సాహంకారేణ చేస్తాడు, తత్వజ్ఞానపేక్షతో చేయడు. కింతరిహి, ఈ సాహంకారేణ అనే మాట తత్వ ఇక్కడ చర్చ ఏమిటంటే,
నేను ఇప్పుడు గమనించా. ఇంతకుముందు చెప్పి నేను చెప్పాను, ఇప్పుడు భాష్యకారులు చెప్తున్నది ఇప్పుడు గమనించా. అహంకారము లేకుండుట రెండు రకాలు. అహంకారము లేదు అనే పరిస్థితి రెండు రకాలు. ఒకటి, కర్మ ఉంటుందే తప్ప కర్త ఉండడు, ఆత్మస్వరూపమునందు కర్తృత్వము ఉండదు, అది అహంకారము లేకుండుట. ఓకే, నిరహంకార, అది ఒకటి. అంటే ఆత్మజ్ఞానమును దృష్టిలో పెట్టుకుని అహంకారము లేకుండుట అంటే అది. ఆత్మజ్ఞానము యొక్క దృష్టిలో కర్తను నేనే అనుకునుట సాహంకారం అవుతుంది. ఏమండి, ఇప్పుడు ఇక్కడ అహంకార శబ్ద ప్రయోగమును ఆత్మజ్ఞానము యొక్క దృష్టిలో అహంకారము ఉండదు అనే కాంటెక్స్ట్లో అన్నారా? ఈ మాట కాదు, ఆ కాంటెక్స్ట్లో ఉండదు. ఆ కాంటెక్స్ట్ కాదు ఇది. మరి ఇంకేమిటి కాంటెక్స్ట్ అంటే, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కర్మలను చేస్తున్నారు. ఒక ఆయన చాలా సాత్వికుడు, నేను కర్తననే ఆయన అనుకుంటాడు. ఆయనకేమీ ఆత్మజ్ఞానం లేదు, ఆత్మస్వరూపం తెలుసున్నవాడు కాదు, కాబట్టి నేను కర్తను అనే భావిస్తాడు ఆయన. ఎందుకంటే ఆత్మస్వరూపం తెలుసున్నవాడు నేను అకర్తను అని తెలుసుకుంటాడు, కానీ ఆయనకు ఆ జ్ఞానం లేదు కనుక నేను కర్తను అని భావిస్తాడు. భావిస్తూ సరళమైన కర్మను ప్రేమగా చేసుకుంటున్నాడు ఆయన. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్న కర్మ సాహంకారేనా అని మీరు అనద్దు. కాదండి, ఆయన కర్తృత్వ భావనతో చేస్తున్నాడు కదా, అంటే ఆ అహంకారం కాదు ఇది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే, నేను చేసినంత నేర్పుతోటి, నేను చేసినంత గొప్పగా వీడు చెయ్యలేడు అని అంటాడు. అహంకార గర్వము. కాబట్టి ఒక ఆయన నిగర్వి, గర్వం లేకుండా కర్మ చేసుకుంటున్నాడు, కానీ ఆయన ఏమనుకుంటాడు, నేను కర్తననే అనుకుంటున్నాడు. అర్థమైందండి మీకు ఆ పొజిషన్? అంటే ఆయనకి ఇంకా ఆత్మజ్ఞానం అయితే లేదు, కానీ నిగర్వి. ఏమండి, ఇంకొకడు ఉన్నాడు, కర్మను చేస్తున్నాడు, ఆత్మజ్ఞానం లేదు, నిగర్వి కూడా కాదు, గర్విష్ఠి. ఓకే, కాబట్టి నిగర్వి అయి కర్మని చేస్తూ ఉన్నవాడితో పోల్చి గర్విష్ఠి అయి కర్మని చేస్తున్నవాడిని సాహంకారేనా అని వర్ణించారే తప్ప అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన మహాత్ముని ఉద్దేశించి ఆయనతో పోల్చి వీడు సాహంకారము అని కాదు ఇక్కడ. ఆ తేడా తెలిసిందా మీకు? కాబట్టి ఇక్కడ అహంకారం అంటే కర్తృత్వం ఆత్మయందు ఉందా లేదా పాయింట్ కాదు ఇక్కడ. వాడు చేసేది నిగర్వంగా చేస్తున్నాడా సగర్వంగా చేస్తున్నాడా అని పాయింట్. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు తత్వజ్ఞానం యొక్క అపేక్షచే ఆత్మయందు కర్తృత్వం ఉంటే అహంకారము లేకుంటే నిరహంకారము అనే అర్థం మీరు చెప్పుకోకండి, అలా వద్దు. కింతరిహి లౌకిక శ్రోత్రియ నిరహంకారాపేక్షయా. ఒక లౌకికుడు ఉంటాడు, వాడు ఏమనుకుంటాడు, వాడేందుకు కర్తృత్వ భావన ఉంటుంది కదా, వాడే అకర్త అభోక్త ఆత్మ తెలుసున్నవాడు కాదు కదా, కర్తృత్వం ఉంటుంది. అంతేకాదు గర్వం కూడా ఉంటుంది. ఒక శ్రోత్రియుడు ఉంటాడు, అంటే శాస్త్రం చదువుకుని వేదం చదువుకుని నిగర్వీగా ఉంటూ పవిత్రంగా కర్మ చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఎందు నేను కర్తను కాను అనే ఆత్మజ్ఞానం ఉందా? లేదు. నేను కర్తననే భావంతో ఆయన కర్మను చేసుకుంటున్నాడు, కానీ కర్మ చేస్తే నేనే చేయాలి అనే గర్వం ఆయనకు లేదు. అర్థమైందండి? కాబట్టి ఆయన సాత్విక కర్మలో పడతాడు. వీడు నేను కర్మను చేస్తే నేనే చేయాలనే గర్వంతో చేస్తాడు కనుక అది రాజస కర్మ అవుతుంది. చాలామంది అలా చేస్తారండి, చాలామంది అలా చేస్తారు, ఆ గర్వంతో చేస్తారు. యో హి పరమార్థ నిరహంకార ఆత్మవిత్ నతస్య
कामेप्सित्व बहुलायासकर्तृत्व प्राप्ति अस्ति। इप्पुडु इक्कड राजस कर्म अनि चेप्पे संदर्भंलो आत्मज्ञानी कर्तृत्वं लेनिवाडु వాడితో పోలిస్తే వీడు కర్తృత్వం పెట్టుకుని చేస్తున్నాడు కనుక వీడు చేసి కర్మ రాజస కర్మ అలా చెప్పట్లేదు ఇక్కడ, అది కాదు పాయింట్. ఇక్కడ ఎందుకో తెలుసునండి, ఆత్మజ్ఞానికి కోరికలను కోరుట ఉండదు, కర్తృత్వ భావన ఉండదు, గర్వము ఉండదు, తర్వాత బహుళాయాసముతో కూడిన కర్మలను చేయుట అనే ప్రసక్తి కూడా ఉండదు. కాబట్టి రాజస కర్మ సందర్భంలో మనం ఆత్మజ్ఞానిని దృష్టాంతంగా పెట్టుకుని పోలిక చెప్పుటలేదు. ఆత్మజ్ఞాని యందు కర్తృత్వమే ఉండదు. ఈ సాహంకారేణ అనే శబ్దప్రయోగము ఆత్మజ్ఞానిని అపేక్షించి చెప్తున్నది కాదు. ఆయన నిరహంకారుడు, వీడు సాహంకారుడు అలా కాదు చెప్తుంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిగర్వి, శ్రోత్రియుడు, చదువుకున్నవాడు, నిగర్వి, కర్మను ప్రేమగా చేసుకుంటున్నాడు, నేను కర్తను అనే చేసుకుంటున్నాడు, కర్తృత్వ భావనతో చేసుకుంటున్నాడు, సరళంగా చేసుకుంటున్నాడు. ఆయనతో పోల్చి వీడు, ఆయనకున్నట్టే వీడికి కూడా కర్తృత్వ భావన ఉంటుంది, కానీ కోరికలతో చేస్తాడు, బహుళాయాసంతో చేస్తాడు, నేనే మొనగాడిని అనే అహంకారంతో చేస్తాడు. అది ఇక్కడ రాజసకర్మగా చెప్పబడుతోంది. ఈ చర్చలోకి కోరికలు లేకుండా, బహుళాయాసం అనే ప్రసక్తి లేకుండగా, ఆఖరికి కర్తృత్వ భావన కూడా లేకుండా ఉండే ఆత్మజ్ఞానిని ఈ చర్చలోకి మీరు లాగవద్దు. ఓకే, తెలుసు టెక్నికల్ పాయింట్. ఎందుకో తెలుసునా, సాత్విక కర్మ చేసేవాడు కూడా, సాత్విక కర్మ చేసేవాడంటే నిగర్వి, కోరికలు లేకుండా కర్మ చేసుకుంటున్నాడు, వాడు కూడా కర్తృత్వ భావనతోటే చేస్తాడు. ఇంకా వాడు జ్ఞాని అవ్వడానికి కొంచెం చిన్న గ్యాప్ ఉంది. ఓకే, సాత్వికశ్యాపి కర్మణ అనాత్మవితు సాహంకార కర్త కిముత రాజసతామసయోహో. ఎందుకంటే ఆత్మజ్ఞానము లేనివాడు, ఆత్మస్వరూపము తెలియనివాడు కర్తృత్వ భావనతోటే సాత్విక కర్మని చేసుకుంటాడు. సాత్విక కర్మని చేస్తున్నాడండి ఒకడు, ఆయన ఆత్మజ్ఞానియా కాదా? ఆత్మజ్ఞాని కాదు. ఆయన ఎందుకు కర్తృత్వం ఉండదా, ఉంటుందా? ఉండదు. ఉండదు అంటే ఆత్మజ్ఞాని అయిపోతాడు, కాబట్టి ఉంటుంది. మళ్ళీ చెప్తా, మీరు ఒకటి పట్టాలి, ఇది శాస్త్రపాఠం, ఇది ఏమీ ఆవకాయ అన్నం తినడం కాదు. లేకపోతే సత్యనారాయణవ్రత కథను విన్నట్టుగా కూర్చుని విన్నాము, లేకపోతే ఋషిపంచమి కథ విన్నాము కాదు. దీనికి శాస్త్రపాఠం అంటే అలాగే ఉంటుంది, కొంచెం వెనక్కి ముందుకి సాగతీయడం ఉంటుంది. ఒకప్పుడు ఇష్యూస్ తేలిగ్గా పరిష్కారం అవుతాయి, ఒకప్పుడు వాటిని కొంచెం సాగతీసి పరిష్కారం చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అహంకారంతో చేసేవాడు వాని కర్మ రాజస కర్మ అంటున్నారు. ఒక ఆయన ఉన్నాడండి, కోరిక లేకుండా చేస్తున్నాడు, నిగర్వి, బహుళాయాసం లేకుండా సింపుల్గా చేస్తున్నాడు. ఆయన కూడా నేను కర్తననే చేస్తున్నాడు కదా, కాబట్టి అంటే సాత్విక కర్మను చేసే చోట కూడా అహంకారం ఉంది కదా, నేను కర్తననే చేస్తున్నాడు కదా. మేమంటున్నది ఆ అహంకారం కాదు, అంటే నేను చేసేవాడను అనే కర్తృత్వాభిమాన రూపమైన అహంకారం వేరు, నేనే మునగాడననే గర్వము అనే అహంకారము వేరు. ఇక్కడ కర్తృత్వాభిమాన రూపమైన అహంకారం ప్రసక్తి కాదు, ఇది ఇది గర్వమునకు సంబంధించిన, పొగరుమోత్తనానికి సంబంధించిన అహంకారము. ఓకే, ఎందుకంటే
సాత్విక కర్మని చేసే నిగర్వి కూడా కర్తృత్వ భావనతోటే చేస్తాడు అందుకోసం. ఓకే, తెలిసింది కదండి. కాబట్టి సాత్విక కర్మను చేసేవాడు కూడా ఆత్మజ్ఞానము లేనివాడు సాత్విక కర్మను చేస్తూ ఉంటాడు. వాడు కూడా నేను చేస్తున్నాననే చేస్తూ ఉంటాడు, సాహంకారకర్త. ఇంకా రాజస తామసులు సాహంకారకర్త అని వేరే చెప్పే పనే ఉంది. కానీ మరి చెప్పారు కదా ఇక్కడ. అలా ఎందుకు చెప్పారంటే, వీడికి కర్తృత్వ భావన ఉంటుంది, గర్వము కూడా నిండా ఉంటుంది. సాత్విక కర్మ చేసేవాడికి కర్తృత్వ భావన మాత్రమే ఉంటుంది, గర్వము ఉండదు. మరి ఆత్మజ్ఞాని, ఇంకా ఆత్మజ్ఞానం అనవసరం అండి. ఆత్మజ్ఞానికి కర్తృత్వం ఉండదు, గర్వం ఉండదు, కోరికలు ఉండవు, కర్మలను కూడా చేయడు ఆయన. కర్మలు అయ్యేవేవో అవుతాయి తప్ప ఆయన పని కట్టుకుని బహుళాయాసకంగా కర్మలను చేయడు. అర్థమైంది కదండి. లోకే అనాత్మవిదపి శ్రోత్రియ నిరహంకార ఉచ్యతే నిరహంకారోయం బ్రాహ్మణ ఇతి. మీరు సాహంకారేణ అనగానే దానికి ఆపోజిట్ నిరహంకార పెట్టి వెంటనే ఆత్మజ్ఞానం అనుకోవద్దు మీరు. ఇక్కడ ఆత్మజ్ఞాన ప్రసక్తి లేదు. లోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఆత్మజ్ఞానం అయితే లేదు. అనగా అర్థమేమి, నేను కర్తను అనుకుంటాడు. చూసారా ఈ ప్రసంగం యొక్క ఫోకస్, ఎవని ఎందు కర్తృత్వ భావన లేదో వాడు జీవన్ముక్తుడు, వాడు ఆత్మజ్ఞాని. కాబట్టి ఆత్మజ్ఞానము మీరు అనుకున్నంత అందని మ్రాని పండు ఏమీ కాదు. మీలో మీరు ఇప్పుడు మీలో మీరు చూసుకుని నేను చేస్తున్నది ఏదీ లేదు, కర్మలు అవుతాయి తప్ప నేను చేస్తున్నది ఏదీ లేదు అని ఆ ప్రవాహంలో వెళ్ళే పడవ, ప్రవాహంలో వెళ్ళి పడవ పడవ వెళ్ళదు, ప్రవాహం దాన్ని తీసుకుపోతుంది. అలాగా నేను చేస్తున్నది ఏదీ లేదు అని మీరు తెలుసుకుని అలా స్మూత్గా మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారనుకోండి, మీరే జ్ఞాని అంటే. అజ్ఞానం ఎలా ఉంటాడో తెలుసినా నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు. అది అజ్ఞానం యొక్క లక్షణం. ఎంత సింపుల్గా ఉందో చూడండి, జ్ఞానానికి అజ్ఞానానికి భేదము. లోకంలో ఒక ఆయన ఉన్నాడు, చదువుకున్నాడు, శ్రోత్రియ. శ్రోత్రియ అంటే శాస్త్రాన్ని వేదమును చదువుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. శ్రోత్రియ శబ్దానికి అర్థం అది. ఆయన ఇంకా ఆత్మజ్ఞానము కలవాడైతే కాదు. ఆయన్ని ఉద్దేశించి జనులు ఏమంటారంటే, ఈ శ్రోత్రియ బ్రాహ్మణుడు అహంకారము లేనివాడండి అని అంటారు. అంటారా అనరా? అహంకారము లేనివాడండి అంటే అర్థం ఆయన ఆత్మజ్ఞాని అనియా? కాదు. మామూలుగా లోకంలో అందరికీ నార్మల్గా ఉండే అహంకారం ఎందుకు లేదు అని అర్థం. కాబట్టి అహంకారము రెండు రకములు. ఒకటి ఆత్మకర్త అనే నిశ్చయము, అదే అహంకారం. అది ఆత్మజ్ఞానికి ఉండదు, అందరికీ మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. సాత్విక రాజస తామస అందరికీ ఉంటుంది. అది మొదటి అహంకారం. రెండవ అహంకారము గర్వము. ఇది సాత్విక కర్మ చేసేవాడికి ఉండదు, రాజస తామసులకు మాత్రమే ఉంటుంది. తెలిసిందండి. ఇప్పుడు ఇక్కడ సాహంకారేణ అన్నప్పుడు ఇది మొదటి అహంకారమా రెండవ అహంకారమా? ఇది రెండో అహంకారం, మొదటి అహంకారము కాదు. తెలిసిందండి. ఎందుకంటే లోకంలో ఈయనకి అహంకారం లేదండి అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయము ఆయనకి గర్వం లేదండి అనియే, లేదా ఆత్మ అకర్త అని తెలుసున్నవాడుండనే కాదుగా. ఆయన గర్వం ఎరుగడు, నిగర్వి అని చెప్పడం కోసం ఆయనకు అహంకారం లేదండి అని అంటారు. ఇంకొకడు గర్వంగా ఉన్నవాడు వీడు అహంకారం గలవాడండి అని అంటారు. అంతే ఇక్కడ ప్రసంగం, అంత మాత్రమే. తస్మాత్ తదపేక్ష సాహంకారేణ వా ఇత్యుక్తం. కాబట్టి
ఈ రాజస కర్మ చేసేవాడు అహంకారము గలవాడు అన్నప్పుడు ఆత్మజ్ఞాని ఎందు కర్తృత్వం లేదు వీని ఎందు కర్తృత్వము గలదు అని కాదు అభిప్రాయం. అది వీణ్ణి ఆత్మజ్ఞానితో పోల్సారు ఎవళ్ళను అది కాదు అభిప్రాయం. దాని అభిప్రాయం ఏమిటంటే చూడండి, ఈయన నిగర్వి నిరహంకారి ఎంత సరళంగా ఉన్నాడో, ఆయనతో పోలిస్తే వీడు చూడండి ఎంత గర్వంగా ఉన్నాడో, అంతే అభిప్రాయం అక్కడ. ఓకే, అంటే అని సాహంకార శబ్దానికి తాత్పర్యము. మరి సాహంకారేణ వా పునః అని ఎందుకు పెట్టారు? ఈ పునః ఏమిటి? తూ ఉంటే చాలు, తూకి పునఃకి అర్థం ఒకటే, తూ ఉంటే చాలు. ఈ పునః మళ్ళీ అనవసరం. పునఃశబ్ద పాదపూరణార్థ, ఆ పాదం పూరించాలండి. పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 8 అక్షరాలు ఉంటాయి. సాహంకారేణ వా ఆరు వచ్చే ఇంకో రెండు ఉండద్దు, పునః పెట్టారు. పాదం పూరించడం కోసం పునః పెట్టారు తప్ప దానికి ఇంకా ప్రత్యేకమైన అర్థమేమీ లేదు. క్రియతే బహుళాయాసం కర్త్రా మహత ఆయాసేన నిర్వర్త్యతే తత్కర్మ రాజసముదాహృతం. మీరు ఏదైనా కర్మని బహుళాయాసంగా చేస్తే అది రాజస కర్మ అవుతుంది. మీరు నామ సంకీర్తనం చేయాలనుకున్నారనుకోండి, సపోజ్ రాత్రి 10 వరకు నామ సంకీర్తనం చేయండి, పడుకుని నిద్రపోండి, 5 లేచి ఒక కప్పు కాఫీ తాగి మళ్ళీ నామ సంకీర్తనం చేయండి, అది సాత్వికం అవుతుంది. మైకు పెట్టేసి హార్మోనీ తబలా పెట్టేసి ఓ 10 ట్రూప్ ఒకటి తయారు చేసి పెట్టి 10 నుంచి 11, 11 నుంచి 12 ఈ లోపల కాఫీలు టీలు తాగేస్తూ మంచి స్ట్రాంగ్ టీ తాగితే కానీ నిద్రపోదన్నమాట. ఆ నిద్రను తరిమి కొట్టి మీరు ఆ మైకు తబలాది పెట్టేసుకుని ఊరికే ఊగిపోతూ నామ సంకీర్తనం చేశారనుకోండి, ఆయాసపడిపోతాం. బహుళాయాసం అంటారు. మన వాళ్ళు ముక్కోట ఏకాదశి అని చేస్తూ ఉంటారు. రాత్రి వాళ్ళు భజన. ఏమిటి భజన అంటే? ఏదో భజన. ఆ భజనలో చెప్పి సాహిత్యం చాలా అల్పంగా ఉంటుంది. ఏముంటుంది సార్ భజనలో సాహిత్యం? ఏముంటుంది? నీకు చెవులకు కుండలాలు పెట్టుకున్నావు, మంచిది. ముక్కుకి ముక్కు పొడక పెట్టుకున్నావు, మెడలో నెక్లెస్ పెట్టుకున్నావు, పట్టుపంచి కట్టుకున్నావు, నెత్తి మీద కిరీటం పెట్టుకున్నావు, ఫైనల్గా మా కోరికలను తీర్చు. ఇది భజన. ఈ భజన ఒక అరగంట సేపు దీన్ని మట్టుకు సాగతీసి మధ్యళ్ళు కొట్టి హార్మోనియలు కొట్టి అరగంట సేపు అదే విధంగా అయింది. మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవడం క్యా బాత్ హై. దీన్ని ఏమనాలి? సరే క్లబ్లో పేకాట ఆడడానికి బదులు ఇది నయం కదా అని మీరు సంతోషపడాలి. ఇంకంతకంటే నాకు దాంట్లో సాగం ఏమిటో కనపడలేదు. కాబట్టి అలాంటి బహుళాయాస కర్మలు చేయకూడదు, అలాంటివి చేయకూడదు. మేము ఒకసారి భజన చేస్తున్నాం, ఏదో చిన్నప్పుడు ఏదో గణపతి నవరాత్రుల్లోనే ఎప్పుడో సాయంకాలం 5 మొదలుపెట్టి భజన ఏదో చేస్తున్నాం. ఆరైన సంధ్యావందన సమయం అవబోతోంది. సుబ్రహ్మాస్ గారు అడిగేసి వచ్చి చాలు ఇంకా భజన కట్టిపెట్టి వెళ్ళి ముఖాలకు విభూతి పెట్టి సంధ్యావందనాలు చేయండి అని చెప్పారు ఆయన. ఎందుకంటే నిత్యకర్మ చేయాలి తప్ప, నిత్యకర్మను మానేసి మీరేమో ఉత్సాహం పండగ ఉత్సాహంలో భజనలు చేస్తూ కూర్చోవడం అది పద్ధతి కాదు అని చెప్పారు అలా. కాబట్టి భజన మానేసి వెళ్ళి ముఖాన్ని కొంత విభూతి పెట్టి సూర్యుడు అస్తమిస్తున్నాడు అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది, ఆ పని చేసి గాయత్రీ జపం చేసుకోవాలి తప్ప. కాబట్టి బహుళాయ మహత ఆయాసేన కర్త, ఆ కర్మను చేసేవాడు చాలా ఆయాసపడిపోతూ. ఎందుకు చాలా ఆయాసపడిపోవడం? ఇప్పుడు చందా వసూలు చేశాడు అనుకోండి, ఎందుకు చందా ఎందుకు వసూలు చేయడం? ఒకతను నా దగ్గరికి వచ్చాడు, అయ్యప్పకు వెళ్ళొస్తాను, మీరు నాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి అని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను చెప్పాను నువ్వు పని చేయి,
మన బొలారంలో అయ్యప్పన్నాడు వెళ్ళి చూసి అక్కడ దానికి అయిన ఆటో ఖర్చు నేను ఇచ్చేస్తా ఖాయం. నీ అయ్యప్ప దర్శన కుతూహలాన్ని నేను మెచ్చుకుంటున్నాను. బొలారంలో అయ్యప్పన్నాడు వెళ్ళి చూసి అక్కడ అంటే కాదండి, శబరిమలయలో అయ్యప్ప, శబరిమలయలో అయ్యప్ప మరి అయితే లైవ్కు టికెట్ కొనుక్కుని వెళ్ళి అయితే మరి నా దగ్గర డబ్బులు లేవు, మరి అయితే బొలారం వెళ్ళి చూసి అక్కడ అయిపోయా. కాబట్టి చందాలు వసూలు చేసి ఎవరో పెద్ద పెద్ద కర్మలను చేస్తే, అఖండానందజీ మహారాజు ఏమన్నారంటే ఒక ఆయన యజ్ఞం చేశాడు, యజ్ఞానికి మూడు ఖర్చు అవుతుంది, 100,000 రూపాయలు ఖర్చు అయింది, ఆయన దగ్గర 1,000 రూపాయలు ఉంది పెట్టుబడి. 100,000 రూపాయలు యజ్ఞానికి 1,000 రూపాయలు పట్టుకుని మొదలు పెడితే అది ఎప్పటికి తెలియను. 99,000 చందా వసూలు చేయాలి. ఆయన 99,000 చందా వసూలు చేశాడు కష్టపడి. ఇంకేతనే యజ్ఞం ముహూర్తం 4 రోజుల తర్వాత పెడతారు, ఎందుకని చందా వసూలు చేయడానికి ఉండాలి కదా. ఊరికి ముందు ఎప్పుడు మొదలు పెడితే దానికి చందా వసూలు ఎవరు చేస్తాడు? కాబట్టి చందా వసూలు చేసి యజ్ఞం చేశారు, యజ్ఞం సక్రమంగా పూర్తి చేశారు. అప్పుడు ఫలం పైకి లేచింది, ఫలదేవత పైకి లేచింది. పైకి లేచి ఇప్పుడు నేను ఎవరిని పట్టుకోవాలి అని చూస్తోంది. అంటే కర్తను పట్టుకోవాలి కదా, ఒకడు కాదుగా కర్త, ఇది చందా యజ్ఞం. ఇది చందా యజ్ఞంలో 300 మంది చందా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని పట్టుకోవాలి అని ఆ ఫలదేవత అలాగే 300 మందికి వేసి చూస్తూ అలాగే ఉండిపోయింది, ఎవరిని పట్టుకోలేదని చెప్పి రాశారు ఆయన. కాబట్టి ఆయన పేరు పెట్టారు కూడా అఖండానంది దీనికి యజ్ఞానికి, చందావాలా యజ్ఞానం ఏదో పేరు పెట్టారు. చందాకర్తే యజ్ఞకర్తే హే, ఎందుకు చందా వసూలు చేసి మీరు ఎందుకు చేయడం? మీరు చందా లేకుండా చేయండి, మీరు కాదండి చాలా ఖర్చు అవుతుంది, తక్కువ ఖర్చుతో చేయండి, తక్కువ ఖర్చు చేయండి. దీనికోసం చందా వసూలు చేయడం నన్ను అడిగితే మీరు రుద్రాభిషేకం చేయాలనుకున్నారనుకున్న నీళ్ళతో చేయండి. పాలు మీరు కాఫీ కోసం పాలు తెచ్చుకుంటారు కదా, దాంట్లోంచి 2 చెంచాలు పాలు దీంట్లో వేయండి సరిపడుతుంది, అయిపోయింది. 2 చెంచాలు కూడా అక్కర్లా, 1 చెంచా చాలు, 1 చెంచా చాలు. 1 చెంచా పెరుగు వేయండి, 1 చెంచా మధువు వేయండి, అయిపోయింది. మధువు అంటే తేనె, అయిపోయింది. కాబట్టి మీరు బహుళాయాసం పడుకోవాల్సిందేమీ లేదు, చందా వసూలు చేయాల్సిందేమీ లేదు ఉన్న విషయం చెప్తున్నాను. తర్వాత పెద్ద పెద్ద కర్మలను కర్మ విస్తారము అంటారు. కర్మ విస్తారము, కర్మ విస్తారం సత్వగుణం కాదు రజోగుణం. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. శ్లోకం అనేసిద్దాము. ఈ శ్లోకాలు చాలా విలువైన శ్లోకాలు, మీరు గట్టిగా పట్టుకుంటే మీ జీవితం చాలా సరళమైపోతుంది. ఉదాహరణకి కోరికలన్నీ విడిచిపెట్టేయండి, ఏ కోరిక పెట్టుకోకండి, ఇంకా అసలు నో డిజైర్. డిజైర్ ఏం లేకపోతే లైఫ్ ఏమవుతుందో, ఏమో ఏమవుతుందో చూడండి. ఇప్పుడు మీరు డిజైర్ ఇన్ని డిజైర్లు పెట్టుకుని ఏమి ఉద్ధరించారు? ఫర్ ఎ చేంజ్, నో డిజైర్ ఫర్ ఎ చేంజ్, నో డిజైర్ అండ్ సీ వాట్ హ్యాపన్స్. అరే గివ్ ఇట్ ఎ ట్రై అండ్ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపన్స్. నీ లోపల ఏమవుతుంది, నీ బయట ఏమవుతుంది, ఈ ఫైండ్ అవుట్. కోరికలు ఏం పెట్టుకోవద్దు. తర్వాత నెంబర్, నేను చేసేది ఏమీ లేదు, అంతా భగవంతుడే చేస్తున్నాడు, అది యథార్థమైన భక్తి, అది బాగా మనస్సుకు తెచ్చుకోండి. అండ్ లెట్ ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్ న్యాచురల్లీ. ఇప్పుడు సూర్యుడు ఉదయించడానికి మీరేం కష్టపడుతున్నారు? ఏం కష్టపడలేదు కదా. ఆ ఉదయించే సూర్యుడికి అంత్యప్రదానాన్ని కూడా అంత సరళంగానూ కష్టపడక్కర్లేకుండా ప్రేమగా ఇచ్చేయండి, అయిపోయా. అంత సరళమైన ధ్యానం. 108 చేస్తున్నాం మాల, కాదండి రైలుకి టైం పోతే 50 చేయండి, పోనీ 10 చేయండి. బీ రిలాక్స్డ్ అయితే బహుళాయాసం ఎందుకు కష్టపడిపోతారు, ఆయాసపడిపోతారు, బీ రిలాక్స్డ్. సో ఎక్సర్సైజ్ చేసేప్పుడు కూడా ఆయాసం అన్నారు కాబట్టి ఎక్సర్సైజ్ అంటున్నాను నేను. ఎక్సర్సైజ్ చేసేప్పుడు కూడా మిమ్మల్ని మీరు హర్ట్ అయ్యేట్లా ఎక్సర్సైజ్ చేయకూడదు, హర్ట్ కాకుండా ఎక్సర్సైజ్ చేయాలి.
ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారనుకోండి, బరువులు ఎత్తి మాట అయితే ఇటో 10 కేజీలు అటో 10 కేజీలు ఎత్తచ్చు, ఏం పర్వాలేదు, హరీ పోదేమను ఎత్తచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, 60-70 ఏళ్ళ వాళ్ళు, ఇటో 10 అటో 10 ఎత్తితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నొప్పులు వస్తాయి, ఏదైనా టెండన్స్ ఏమైనా దెబ్బతింటే అని పట్టి బాబు వేసుకుంటే కష్టపడాలి. కాబట్టి ఇటు రెండు, నాలుగు కేజీ చాలు, అదే ఇలా ఇలా మీరు చేయండి, సరిపడుతుంది. బహుళాయాసం అనవసరం, కొద్దిపాటు ఆయాసం ఉంటే పర్వాలేదు, బహుళాయాసం ఉండకూడదు. కొద్దిపాటు ఆయాసం కూడా మానేసి సోఫాలో కూర్చోవడం తప్పు సుమా అండి. కొద్ది బహుళాయాసం వద్దన్నాడు ఆయన, అంతే కానీ అసలు ఆయాసమే వద్దం లేదు. ఏ ఒకటే బహుళాయాసం వద్దు, ఎక్కువ కష్టపడద్దు. అంటే అర్థం ఏంటి? కొద్దిపాటి కష్టపడటం లేదే కర్మ ఉండదుగా, కొద్దిపాటి కష్టం లేదే కర్మే ఉంటుందండి. చూడండి, మీరు సింపుల్గా భోజనం పెట్టండి, ఎక్కువ కష్టపడకండి అన్నారనుకోండి, సరే అయితే బియ్యం కంచంలో వేస్తారా బొక్కని? అలా చేస్తారా? ఆ బియ్యం ఉడికించి ఓ కూరలు కొద్ది పెరుగు వేసి సంతోషపెడతారు, సరిపడుతుంది. రెండు కూరలు చేయక్కర్లేదు, ఒక కూర చేస్తే చాలు, రెండు ఒక పచ్చడి చేస్తే చాలు, రెండు పచ్చళ్ళు అక్కర్లేదు, పిండి వంటలు అక్కర్లేదు, కొద్దిగా మజ్జిగ వేసేసి భోజనం అది అలాగా. అంతేగాని అసలే మానేసి కూర్చుంటే అది పద్ధతి కాదు. కాబట్టి బహుళాయాసము వద్దు, మీరు ట్రై చేసి చూడండి. కామనలను విడిచిపెట్టేయండి, నిత్యకర్మే మిగులుతుంది, ఇంకా కామ్యకర్మలన్నీ కూడా పోతాయి, నిత్యకర్మ మిగులుతుంది. ఆ నిత్యకర్మ ఎప్పుడూ సరళంగా ఉంటుంది, దాన్ని చక్కగా ప్రేమగా చేయండి. ఇప్పుడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, పొద్దున్న గోదావరిలో అర్ఘ్యం ఇస్తాను, సాయంకాలం కావేరిలో అర్ఘ్యం ఇస్తాను, అలా అక్కర్లేదు. కాదండి, వాళ్ళు ఎలా చేసేట, రావణాసురుడు అలా చేసేట, వాళ్ళు నీకు చెప్పలేదు. ఈ కథలన్నీ వీళ్ళకి తోచినట్టు చెప్పేయటం. రావణాసురుడు పొద్దున్న అర్ఘ్యమేమో హిందూ మహాసముద్రంలో ఇచ్చేవాడు, సాయంకాలం అర్ఘ్యం పసిఫిక్ మహాసముద్రంలో ఇచ్చేవాడని మీ సొమ్మేం పోయే కథ రాయడమేగా, అలాగేం అక్కర్లా. మీరు ఇంటి దగ్గర ఉండి అర్ఘ్యం ఇస్తే సరిపడుతుంది. కాదండి, నదీ జలం, ఇంటి దగ్గర ఉన్న జలము నదీ భూగర్భ జలం, నదీ జలము కొంచెం ఇంకా అశుచిగా ఉండే అవకాశం ఉన్నది, భూగర్భ జలము చాలా శుచిగా ఉంటుంది. కాదండి, గంగ జల, గంగ నువ్వు అంటే అదే గంగ, గంగే చే యమునే చేయవ, గోదావరి సరస్వతి నర్మదే సింధు కాదు, సింధు కూడా పాకిస్తాన్లో ఉన్న సింధు ఇక్కడ లేదు, అది కూడా మీ ఇంట్లో వచ్చేసింది అంతే భావన. కాబట్టి ఈ చేతస్థాలు ఏం పెట్టుకోక్కర్లేదు, నిత్యకర్మానుష్ఠానం చేయండి, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టండి, అది నిత్యకర్మ. మీ పితృకర్మ సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఉంటుంది, అది చేయండి. తర్వాత ఆ సందర్భాన్ని బట్టి ఏది తప్పక చేయదగినది ఉంటుందో అది చేయండి. ఒక సందర్భం ఉంటుంది ప్రతి దానికి, ఎవరో పాపం కష్టంగా ఉంటారు, మీరు అక్కడే ఉంటారు, ఓ చేతి ఓ చిన్న సహాయం చేయాల్సి ఉంటుంది, చేయండి. దానికోసం మళ్ళీ పుస్తకాలు వెరిఫై చేసుకుంటారా, ఆగమశాస్త్రంలో చెప్పేటోళ్ళు చూస్తారా? అలా ఉండదుగా, డూ ఇట్. కాబట్టి బైబిల్లో ఆయన క్రైస్ట్ చెప్పాడు, షబత్ అని ఉంటుంది, షబత్ అంటే ఇంక అప్పుడు ఏ పని చేయకూడదు, శనివారం నాడు ఏదో ఉంటుంది, అది శుక్రవారం రాత్రి ప్రారంభమే శనివారం రాత్రి పూర్తవుతుందోనో ఏదో షబత్ విన్నారా ఎప్పుడన్నాను? లేదా షబత్ అని అంచేతనే ఇజ్రాయెల్లో సెలవు ఆదివారం ఉండదు, శనివారం ఉంటుంది, ఎందుకంటే షబత్ టైం అది, ఆ టైంలో ఏ పని చేయకూడదు. ఆ టైంలో ఒక అమ్మాయి విరిగిపోతుంది నీళ్ళలో, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏ పని చేయకూడదు కాబట్టి చేయనివ్వలేదు. క్రైస్తు దాన్ని ఖండించాడు, నీ షబత్తు పక్కన పెట్టు, ఆవిడికి చేతను అందించు అని అన్నాడు. కాబట్టి ఆ కర్మ చేయాలంటే ఆగమశాస్త్రాన్ని వెరిఫై చేసి చేస్తారా? ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, గమ్మును చేయి అందిస్తారు, ఆగమశాస్త్రంలో చెప్పారా లేదా వెరిఫై చేసుకోవాలా? అక్కర్లేదుగా, సహజం న్యాచురల్గా అయ్యేటువంటి కర్మని అవనివ్వాలి, దాన్ని మీరు ఆపేసి కూర్చొని అక్కర్లేదు. సో దట్ షుడ్ గో ఆన్, న్యాచురల్ యాక్షన్ షుడ్ గో ఆన్, దాన్ని ఆపనక్కర్లేదు, అలా ఉండాలి.
కానీ బహుళాయాసం పడిపోకూడదు. బహుళాయాసం అంటే ఎలా ఉంటుంది, మొత్తం ఇండియాలో ఎక్కడెక్కడ ఎవళ్ళెవళ్ళు మునిగిపోయే అవకాశం ఉందో అక్కడక్కడ అలా గార్డుల్ని పెట్టేసి ఎవళ్ళు మునక్కున్నా నేను కాపాడుతాను అని ఒక ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేయటం, దాన్ని బహుళాయాసం అంటారు. ఏదో అలాంటిది ఏదో మొదలు పెట్టడం, ఏదో సమ్ ఆర్గన్ పీపుల్ డూ దాట్ విచ్ ఈస్ ఓకే, లెట్ ఇట్ గో ఆన్. మీరు చేయనక్కర్లేదు, మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తే సరిపడుతుంది, మంచిది. అలా అనుకున్నాము. ఈ శ్లోకాలు బాగా మనసులో పెట్టుకోవాలి. రాజస కర్మ ఇలా ఉంటే ఇంకా తామస కర్మ ఎలా ఉంటుందంటారు, అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్యచ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. కర్మను మొదలు పెడతాడు, మొదలు పెట్టడానికి అసలు అది మొదలు పెట్టదగ్గ కర్మ కాదు. ఎందుకంటే ఆ కర్మ యొక్క అనుబంధము, అనుబంధం అంటే పరిణామము. ఇప్పుడు పుస్తకం ఉంటుంది కదా, పుస్తకం ఆఖరణ ఏముంటుంది, అనుబంధము ఉంటుంది, అపెండిక్స్ అంటారు. అలాగే మీరు పెద్ద కర్మ చేశారనుకోండి, దాని కాన్సిక్వెన్స్, అనుబంధము అంటే ఇంగ్లీష్లో కాన్సిక్వెన్స్, తెలుగులో దాని పరిణామము, దానివల్ల కలిగే తరువాతి ఫలితములు ఎలా ఉంటాయో చూసుకోవాలి. చూసుకుని ఆ కర్మను మొదలుపెట్టాలి. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన్ని అడిగారు, ఒక ఈ టీవీ యాంకర్ అడిగారు ఒక ఆయన్ని, మీరు పాలిటిక్స్లో ఎందుకు చేరలేదు అని అడిగారు. ఒక ఆయన్ని అడిగారు, ఒక సజ్జనుడు, ప్రసిద్ధుడు ఆయన. ఆయన పాలిటిక్స్లో చేరవ్వాలంటే ఏ పార్టీ వాళ్ళు కావలిస్తే ఆ పార్టీ వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు. ప్రసిద్ధుడు ఆయన. మీరు ఎందుకు జాయిన్ అవ్వలేదు, మీకు మీలో యాక్టివిటీ ఉంది, ఉత్సాహం ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, మీరు ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అడిగాడు యాంకర్. అంటే ఆయన చెప్పిన సమాధానం నాకు నచ్చింది. ఆయన ఏమన్నారంటే, పాలిటిక్స్లో జాయిన్ అయితే అసత్యం చెప్పాల్సి వస్తుంది, అసత్యం చెప్పడం నాకు ఇష్టము కాదు, అందుకోసం నేను జాయిన్ అవ్వలేదు అన్నారు ఆయన. దీన్ని ఏమంటారంటే అనుబంధము అంటారు. అంటే మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టేప్పుడు దాని కాన్సిక్వెన్స్ ఏమిటో మీరు చూసుకోవాలి, దాన్ని అనుబంధము అని అంటారు. ఓకే, ఇప్పుడు కోటి యజ్ఞం ఒకటి మొదలుపెట్టారనుకోండి, కోటి, వీళ్ళకి కోటి అంటే లోకుగా ఉంది, తొడుక్కునే కోటులాగా అనుకుంటున్నారు. కోటి చాలా పెద్దది, లక్షే పెద్దది, 1000 కూడా పెద్దది. నీకున్న శక్తికి 100 చాలు, 100 చేస్తే గొప్ప అన్నట్టుగా ఉన్నవాడు కోటి మొదలు పెడతాడు, కోటి యజ్ఞం చేస్తానంటాడు. నిన్న కారు మీద చూసాం, కోటి తులసి మొక్కల పంపిణీ. ఎవరు పంపి పెడతారు తులసి మొక్కలు? కోటి ఎక్కడ తయారు చేస్తారు వాటిని, ఎక్కడ పెంచుతారు, ఎవరికి పంచి పెడతారు? కోటి ఎందుకు పెట్టుకోవడం? మేము కొన్ని తులసి మొక్కలు మా వాకిట్లో మేము నర్సరీ కింద తయారు చేసినాము, ఎవరు అడిగితే వాళ్ళకి మేము తులసి మొక్క ఇస్తాము, బాగుంది కదా. అంతేగాని కోటిని దాని కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో చూసుకోవద్దు. మేము తులసి మొక్కలు పట్టి పెడితే మంచిదేనేమో, కాన్సిక్వెన్సెస్ చూసుకోవద్దు. కాన్సిక్వెన్స్ చూసుకొని అడుగు వేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఈ కర్మ ఏదైనా ఒక కర్మ, తులసి మొక్కల కర్మ పక్కన పెట్టండి, అది అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. మీరు ఏదైనా ఒక కర్మ మొదలు పెడితే దాని పరిణామం ఎలా ఉంటుందో చూసుకోవాలి. దాని పరిణామం ఎలా ఉంటుందో, పరిణామం అది ప్రకృతికి హాని చేసేదైతే చేయకూడదు. ఆ తర్వాత ఎన్వైరాన్మెంట్ అదే ప్రకృతి, దానికి హాని చేసేదైతే మీరు చేయకూడదు. ఇప్పుడు అందరూ అంతంత ఎత్తు గణపతి విగ్రహాలను పూజించేసి ఆ విగ్రహాలన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ ఆ చెరువులో పారేస్తే ఆ చెరువు పూడికి పడిపోయి ఆ చెరువు పాడైపోతుంది, అలా చేయకూడదు. కాబట్టి అందరూ ఏం చేయాలి, మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలి, ఆ మట్టి విగ్రహాలు కూడా చిన్నవి పూజించాలి.
కాన్సిక్వెన్స్ చూసుకోవద్దు. మా చిన్నప్పుడు ప్రభలు కట్టేవారు, పెద్ద ఎత్తైన ప్రభ కట్టేస్తే మేము మోసేస్తామని కట్టేస్తే ఎలక్ట్రిక్ తీగలకు తగిలి ఒకళ్ళిద్దరూ ఎలక్ట్రిక్ ట్యూడ్ అయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాన్సిక్వెన్స్ చూసుకోవద్దు. ఒకడేమో కర పుట్టుకు వెళ్ళేస్తాడు ఆ ప్రభ ముందు, ఎలక్ట్రిక్ తీగ రాగానే పైకి తోస్తాడు. దాన్ని వాడు అత్యుత్సాహంతో పైకి నెట్టాడు, అది ఊడి వీడి మీద పడింది, పోయాడు ఆ క్షణంలోనే పోయాడు. ఏ పిచ్చి, అలాంటి పిచ్చి. తర్వాత బాణాసంచా కాల్చడం, దేవుడు ఊరేగింపు. దేవుడు ఊరేగింపు రాత్రి 11 గంటలకు ఊరేగింపు ఏమిటండి? దేవుడు సంధ్యాకాలంలో ఏదో ఊరేగింపు చేశారంటే అనుకోవచ్చు, 11 గంటలకు ఊరేగింపు ఏమిటి? అప్పుడు బాణాసంచా కాలుస్తే నిద్రపోయి వాళ్ళకి నిద్ర చెడిపోదు. అది మీరు చూసుకోవాలి. మీరు పూర్వం మా చిన్నప్పుడు బాణాసంచా కాలుస్తే పాకలు ఉండేవి అక్కడ, పాకలు ఉండేవి. ఈ జుల్లలో ఉండి కాలుస్తే అది వచ్చి పాక మీద పెడితే ఆ పాక అంటుకుంటుంది. మీరు దేవుడి ముందు బాణాసంచా కాల్చేమని హడావిడే తప్ప వాడేవాడికో పాక అంటుకుంటుందనే ఆలోచన ఉండద్దు. మోహాత్, ఎందుకు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు జనులు? ఇలాంటి కర్మలు ఎందుకు చేస్తారు? దేవుడి పేరుతో వీళ్ళు చేసే కర్మలు, వీళ్ళు చేసే తొంటరిధనము అల్లరి లెక్కలేనంట. దేవుడి పేరుతో ఎందుకు చేయడం వల్లగా వాయ్? అలా చేయకూడదు. అలా చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? మోహాత్, భ్రాంతి వలన, అజ్ఞానము వలన చేస్తున్నారు. దే ఆర్ డెల్యూటెడ్ పీపుల్, అందుకోసం చేస్తున్నారు. అలా చేయకూడదు. మోహాత్ ఆరభ్యతే కర్మ, ఎత్త తామసముచ్యతే, దాన్ని తామస కర్మ అంటారు. ఈ తామస కర్మలు బాగా పెరిగిపోయాయి ఆధునిక కాలంలో. మొన్న రామలీల అని ఒకటి చేశారు. రామలీలలో రావణాసురుడు బొమ్మ తగలబెట్టడం రామలీలలో అవుతుంది? రాముడి కథను చెప్తే రామలీల అవుతుంది, రాముని విగ్రహానికి పూజిస్తే రామలీల అవుతుంది, కానీ రావణాసురుడు బొమ్మని నిప్పు పెడితే రామలీల అవుతుంది? అది రాముడు ఏమన్నాడు? మరణాంతాని వైరాణి నివృత్తన్న ప్రయోజనం క్రియతామస్య సంస్కార యథాతవ తథా మమ అని యుద్ధకాండలో శ్లోకం. రావణాసురుడితోటి నా వైరం పూర్తయిపోయింది, ఇంకా నాకు రావణాసురుడితో వైరము లేదు. యథాతవ తథా మమ, రావణాసురుడు పెద్దవాడు, నీకు అన్న, నాకు కూడా అన్నయే. యథాతవ తథా మమ, నాకు రావణాసురుడితో వైరం లేదు. నేను నగరంలోకి రాకూడదు కాబట్టి నేను ఇక్కడ బయట ఉండిపోతున్నాను. మీరందరూ వెళ్ళి, హే లక్ష్మణ, నువ్వు కూడా వెళ్ళి ఒక శోభాయాత్రగా రావణాసురుని యొక్క దేహాన్ని తీసుకువెళ్ళి అది మీరు సంస్కారం చేయండి అని చెప్పాడు రాముడు. రాముడు ఇప్పుడు కాబట్టి రావణాసురుడు బొమ్మ పెట్టి మంట పెడితే అది రామలీల అవుతుందా? ఎలా అవుతుంది? రాముడు చెప్పిన దానికి విరుద్ధంగా లేదు అది. తర్వాత ఒక బొమ్మ పెట్టి నిప్పు పెట్టేయటము అది చాలా డీహ్యూమనైజింగ్ యాక్ట్. మీ హృదయంలో ఉండే కరుణ, దయ, ఆర్ద్రత అదంతా కూడా ఎండిపోయేటువంటి యాక్ట్. అలాగే దిష్టి బొమ్మలను తగలబెట్టడం, ఆ బొమ్మ తగలబెట్టకూడదు. బొమ్మకి మీరు పేరు పెడితే తగలబెట్టకూడదు, ఎందుకంటే ఆ బొమ్మ ఏమిటది? ఆ మనిషికి రిప్రజెంటేషన్ అది కదా. ఇప్పుడు ఆ బొమ్మను తగలబెడుతున్నారంటే అర్థం ఏమిటి? మీరు ఆ మనిషిని తగలబెడుతున్నట్టు కాదు. ఇప్పుడు ఆ బొమ్మకి మీరు మాల వేశారనుకోండి, దాని అర్థం ఏమిటి? ఆ మనిషికి మాల వేశారనే కదా. మరి బొమ్మకు నిప్పు పెడితే మనిషికి నిప్పు పెట్టినట్టే కదా. కాబట్టి మీరు అసలు బొమ్మల్ని వదిలిపెట్టండి, ఉన్న బొమ్మలు చాలు, కొత్త బొమ్మలు ఎందుకు పెడతారు? ఇప్పటికే బొమ్మలు ఎక్కువైపోయాయి సమాజంలో, కొత్త బొమ్మలు మీరు పెట్టద్దు. ఉన్న బొమ్మల్ని పూజించండి, కాదు పూజించాలి, ఓ మంచి బొమ్మ పెట్టి పూజ చేసుకోండి. తగలబెట్టడం కోసం బొమ్మలు మీరు తయారు చేయవద్దు, అది నేర్చుకోవాలి. అది మానేసి రావణాసురుడు బొమ్మ పెట్టి తగలబెట్టడం, బాణాసంచా కాల్చడం, వీళ్ళందరూ వెళ్ళి రైలు పట్టాల మీద కూర్చోవడం, ఆ రైలు వెళ్ళిందని మళ్ళీ అదే పోవా, తామస కర్మ కాలేదు అది. మోహాదారభ్యతే కర్మ, దేవుడి పేరుతో చేసే అల్లరి
తుంటరి ధనము ఇంత అంతా కాదు, అదంతా కూడా తామసకర్మలోకి వస్తుంది. మోహంతో చేయటం మోహాదారభ్యతే కర్మ. అసలు ఈ బాణాసంచా కాల్చటం అన్నది బ్యాన్ చేయాలి. సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తే మన వాళ్ళు ఏం చేశారు తెలుసిన, సుప్రీంకోర్టు ముందు కాల్చి వచ్చారు. నిజంగా లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి సుప్రీంకోర్టు ముందు తాళాలు వేసుకుపోతారు కదా, అక్కడ శుభ్రంగా బాణాసంచా కాల్చి వచ్చారు. ఇంకా సుప్రీంకోర్టు మాత్రం ఏం చేస్తుంది? ఈ రకంగా అనుబంధము అంటే పరిణామము, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ చూసుకోకుండా చేసేటువంటి కర్మ, దానివల్ల ఇతరులకు హాని కలిగేటువంటి కర్మ, ఆ పరిస్థితులను అంచనా వేసుకోకుండా మీరు చేసేసినట్లయితే అది తామస కర్మ అవుతుంది. అనుబంధం క్షయము అంటే సమాజానికి నష్టము. క్షయమంటే నష్టము, హింస, రెండు అర్థాలు. సమాజానికి నష్టం కలిగితే మీరు చేసిన కర్మ వలన, లేక ప్రాణులకు హింస కలిగితే అది అది తామస కర్మ అవుతుంది. ఏనుగు మీద దేవుణ్ణి ఊరేగించడం, ఏనుగు మీద ఎందుకు నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగించు, నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగించు కాదన్న, నా నెత్తి నొప్పి పుడుతుంది. మరి అటువంటిప్పుడు ఏనుగు కూడా నొప్పి పుడుతుంది. ఏనుగు నొప్పి పుడుతుందా లేదో చూసుకోవాలి. ఏనుక్కి నొప్పి పుట్టే అవకాశం ఉన్నట్లయితే యూ షుడ్ నాట్ డూ దాట్. నన్ను అడిగితే అసలు ఏనుగు మీద వద్దు వద్దు, నీ భుజమే పెట్టుకుని ఊరేగించు, కాదు చాలా బరువుగా ఉంటుంది, దాన్ని ఏదైనా ఒక పొలగిలో పెట్టి నలుగురు మోసి ఊరేగించండి, సరిపెట్టండి అక్కడితోటి. ఏనుగుల మీద, గుర్రాల మీద, ఒంటెల మీద, ఒంటే పాపం, ఆ ఒంటెని ఎప్పుడైనా చూసారా మీరు? అది ఎక్కడో ఎడారిలో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి దాని మీద హనుమంతుడిని పెట్టి ఉపయోగిస్తారు. శరం కర్మ చేయ, యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. ఆ ఒంటని వాడు అద్దెకి తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన వాడు ఎలా ఉన్నాడో ఆ ఒంటె ఎలా ఉంది, వాడిని మించి ఆ ఒంటె ఉన్నది, ఒంటని మించి వీడు ఉన్నాడు. బక్క చెప్పుకుంటున్న ఒంట దాని మీద పెట్టి తర్వాత గుర్రం మీద ఎక్కి పెళ్లివారు, గుర్రం మీద ఎక్కడమేటండి, ఆ గుర్రం దానికి దానికి శక్తి ఉన్నదో చూసుకోద్దు. దేవుడి పేరుతోటి, కర్మ పేరుతోటి ఈ రకంగా ప్రాణులకు హింసను చేయుట చాలా తప్పు. క్షయం, క్షయం అంటే నష్టం, హింస అని అర్థం లేదు. ఎందుకంటే హింస అమ్మని పక్కనే ఉంది కదా, ఇంక మళ్ళీ హింస అని చెప్పక్కర్లేదు. సమాజానికి నష్టం, ప్రజలకి నష్టం, తర్వాత ప్రకృతికి నష్టం. దేవుడి పూజ పేరుతో చెట్టు చేమలను నాశనము చేయుట తగదు. ఈ శ్లోకాన్ని రేపు క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. రువారుకమివ బంధనాన్ మృత్యోర్మక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. రువారుకమివ బంధనాన్ మృత్యోర్మక్షీయమామృతాత్.